హలో కాంపిటీటివ్ ఆస్ వెల్కమ్ టు ఫైవ్ మంత్ర కెరీర్ పాయింట్ ఐఎమ్ రమేష్ జనరల్ సైన్స్ ఫ్యాకల్టీ సో మనము ప్రీవియస్ క్లాస్ లో క్వశ్చన్స్ డిస్కస్ చేసాం ఓకేనా సో క్వశ్చన్స్ డిస్కస్ చేసాం సో టుడే వి ఆర్ గో టు డిస్కస్ ఏ న్యూ చాప్టర్ దట్ ఈస్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఓకేనా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ దట్ వీ నీడ్ డిస్కస్ టుడేస్ లెసన్ ఓకే సో లెట్ అస్ స్టార్ట్ నౌ సమ్ ఇంపార్టెంట్ కన్వర్షన్స్ ఓకేనా కొన్ని కన్వర్షన్స్ మనకి సో ఎట్లా అంటే ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే వాల్యూస్ వచ్చేసి కిలోగ్రామ్స్ ఇచ్చిన అనుకోండి సో నెక్స్ట్ దాని యొక్క ఆన్సర్ వచ్చేసి గ్రామ్స్ లో ఉంటది అంటే కిలోగ్రామ్స్ ని మనము గ్రామ్స్ లోకి కన్వర్ట్ చేయాలి సో కొన్నిసార్లు ఎలా ఇస్తారు అంటే టైమ్ ఓకే టైమ్ అనేది ప్రాబ్లమ్ లో టైమ్ అనేది అవర్స్ లో ఇస్తాడు వాల్యూస్ గివెన్ డాటా అనేది అవర్స్ లో ఉంటది కానీ ఆప్షన్స్ వచ్చేసి మినిట్స్లో కానీ లేదంటే సెకండ్స్లో ఉంటుంది ఆ టైంలో మనం ఏం చేయాలంటే జనరల్గా అవర్స్ నుండి సెకండ్స్లోకి కానీ అవర్స్ నుండి మినిట్స్లోకి కానీ ఏదైతే ఆప్షన్స్లో ఇచ్చారో ఆప్షన్ రిలేటెడ్ మనము కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అంటే కన్వర్షన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఇప్పుడు ఒక మీటర్ ఉంది అనుకోండి వన్ మీటర్ని జనరల్గా సెంటీమీటర్స్లో ఏమంటాం హండ్రెడ్ సెంటీమీటర్స్ అంటాం కదా అంటే వన్ మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ అని చెప్పేసి ఓకేనా అదే ఇప్పుడు వన్ కిలోమీటర్ ఉన్నది అనుకోండి వన్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు థౌజండ్ మీటర్స్ కదా వన్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు థౌజండ్ మీటర్స్ అంటే ఒక కిలోమీటర్ని జనరల్ గా మీటర్స్ లేమంటాం ఏమంటాం థౌజండ్ మీటర్స్ అని చెప్పేసి అంటా ఉంటాం అంటే ఇక్కడ కిలోమీటర్ ని మీటర్స్ లోకి కన్వర్ట్ చేస్తా ఉన్నాం అంటే కన్వర్షన్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ వన్ కిలో మీటర్ పర్ అవర్ ఓకేనా అంటే కిలోమీటర్ ఓకే దానికి వాల్యూ అనేది మీటర్ ఫర్ సెకండ్స్ అండ్ ఎలా ఉంది సో ఫైవ్ బై ఎయిటీన్ మీటర్ ఫర్ సెకండ్స్ లో దాన్ని ఫైవ్ బై ఎయిటీన్ అని చెప్పేసి తీసుకుంటాం ఎలా తీసుకుంటాం ఫైవ్ బై ఎయిటీన్ అంటే ఒక కిలోమీటర్ ఫర్ అవర్ అనేది ఫైవ్ బై ఎయిటీన్ టైమ్స్ ఆఫ్ మీటర్ ఫర్ సెకండ్స్ ఓకేనా అంటే ఫైవ్ బై ఎయిటీన్ టైమ్స్ ఆఫ్ మీటర్ ఫర్ సెకండ్ అనేది ఈ వాల్యూ దేనికి ఈక్వల్ వన్ కిలోమీటర్ ఫర్ అవర్ కి ఈక్వల్ అంటే ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో గివెన్ డాటాలో అంటే ఇచ్చిన డాటాలో జనరల్ గా కేఎం ఇస్తాడు తర్వాత ఆప్షన్స్ వచ్చేసరికి మీటర్ ఫర్ సెకండ్ ఇస్తాడు లేదా మీటర్ సెకండ్ పవర్ మైనస్ వన్ అని చెప్పేసి ఇస్తాడు ఓకే అప్పుడు ఏం చేయాల్సి అంటే మనం కన్వర్ట్ చేయాలి కన్వర్ట్ చేయడానికి వాల్యూ ఏంటంటే వన్ కిలోమీటర్ పర్ అవర్ ని మనం మీటర్ ఫర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఫైవ్ బై ఎయిటీన్తో తో ఆ వచ్చిన వాల్యూని మల్టిప్లై చేయాలి ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ వన్ న్యూటన్ సో ఇక్కడ వన్ న్యూటన్ ఈజ్ ఈక్వస్ టు డైన్స్ లో చూడండి న్యూటన్ అనేది ఏంటంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఓకేనా అంటే ఫోర్స్ కి ఎస్ఐ యూనిట్ వచ్చేసి న్యూటన్ సో నెక్స్ట్ ఏ సిస్టమ్ లో ఇది ఎస్ఐ సిస్టమ్ లో ఓకేనా అంటే ఎస్ఐ సిస్టమ్ లో న్యూటన్ అనేది ఏంటంటే జనరల్ గా యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఏంటిది యూనిట్ ఆఫ్ ఫోర్స్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఏ సిస్టమ్ లో అంటే జనరల్ గా ఎస్ఐ సిస్టమ్ లో సో న్యూటన్ అనేది ఏంటంటే యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద ఎస్ఐ సిస్టమ్ ఓకేనా అదే సిజే సిస్టమ్ లో యూనిట్ ఆఫ్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద సిజిఏ సిస్టమ్ లో సీజీఎస్ సిస్టమ్ కనుక తీసుకుంటే డైన్ అండి ఓకే సీజే సిస్టంలో దీనికి యూనిట్స్ ఏంటంటే డైన్ ఓకేనా అంటే ఫోర్స్కి యూనిట్స్ ఇన్ ద సీజే సిస్టమ్ సీజీఎస్ సిస్టంలోనేమో డైన్స్ తర్వాత ఎస్ఐ సిస్టంలో ఏంటంటే న్యూటన్ ఎస్ఐ సిస్టమ్లో ఏంటి ఇక్కడ న్యూటన్ ఓకే ఎస్ఐ సిస్టంలో ఏమో న్యూటన్ నెక్స్ట్ సీజే సిస్టమ్లో వచ్చేసి డైన్ ఓకే సో కాబట్టి ఇక్కడ న్యూటన్ నుంచి డైన్ లోకి కన్వర్ట్ చేయాలంటే టెన్ పవర్ ఫైవ్ తో మల్టీప్లై చేయాలి ఓకేనా అంటే వచ్చిన వాల్యూని టెన్ పవర్ ఫైవ్ తో కనుక మల్టీప్లై చేస్తే ఆ వాల్యూ అనేది డైన్ లోకి కన్వర్ట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ జౌల్ ఈస్ ఈక్వల్స్ జౌల్ ఈస్ ఈక్వల్స్ టు టెన్ పవర్ సెవెన్ ఎర్స్ ఇక్కడ కూడా సేమ్ జౌల్ అనేది ఏంటంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీకి ఎస్ఐ యూనిట్ వచ్చేసి జౌల్ సో నెక్స్ట్ వన్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ అదర్ ఈజీఎస్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఓకేనా అంటే జౌల్ అనేది ఏంటంటే ఎనర్జీ యూనిటే ఏ సిస్టంలో లో ఎస్ఐ సిస్టంలో లో ఎర్గ్ అనేది కూడా ఏంటంటే ఎనర్జీ యూనిటే కానీ ఏ సిస్టంలో లో అది సీజే సిస్టంలో లో ఓకే కాబట్టి ఇక్కడ జౌల్ నుండి మనకు ఎర్గ్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఏంటంటే టెన్ పో సెవెన్ వాల్యూ అనేది మల్టిప్లై చేయాలి డైరెక్ట్ గా అది కన్వర్ట్ అయిపోద్ది ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ వన్ క్యాలరీ ఓకే వన్ క్యాలరీ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జౌల్స్ ఆల్రెడీ హీట్ చాప్టర్ లో మనం డిస్కస్ చేసాం ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వాల్యూ ఓకే సో హీట్ చాప్టర్ లో ఏం డిస్కస్ చేసాం వన్ క్యాలరీ ఈజ్ ఈక్వల్స్ టు టెన్ పాయింట్ దట్ ఎయిట్ జౌల్స్ అని చెప్పి చెప్పినాం ఓకేనా ఇక్కడ క్యాలరీ అంటే ఏంటంటే హీట్ హీట్ యూనిట్స్ ఇన్ ద సీజే సిస్టమ్ ఓకేనా అంటే సీజే సిస్టమ్ లో హీట్ కి యూనిట్స్ వచ్చేసి క్యాలరీస్ సేమ్ హీట్ కి యూనిట్స్ ఎస్ఐ సిస్టమ్ లోనేమో జౌల్స్ మరి ఇక్కడ క్యాలరీస్కి కి కి యొక్క రిలేషన్ ఏంటంటే వన్ క్యాలరీ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జౌల్స్ ఎనీ జౌల్స్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జౌల్స్ అంటే వన్ క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జౌస్ అని చెప్పేసి అంటే ఇక్కడ క్యాలరీ నుండి జౌల్లోకి కన్వర్ట్ చేయడానికి ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్తో తో మల్టీప్లైస్ అయిపోతాయి ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి వన్ ఈవీ అంటే ఎలక్ట్రాన్ ఓల్ట్ ఓకేనా ఈవీ మీన్స్ ఎలక్ట్రాన్ ఓల్ట్ వన్ ఎలక్ట్రాన్ ఓల్ట్ అనేది ఎంతకి ఈక్వల్ అంటే వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ జౌల్స్ ఓకేనా అంటే వన్ ఈవి వన్ ఎలక్ట్రాన్ ఓల్ట్ ఈక్వల్స్ టు వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ జోల్స్ ఓకేనా సో నెక్స్ట్ వన్ ఇక్కడ వన్ గ్రామ్ సెంటీమీటర్ పవర్ మైనస్ త్రీ ఇలాంటి దీన్ని గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు డెన్సిటీ డెన్సిటీ యూనిట్స్ ఓకే సో ఇక్కడ వన్ గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ థౌజండ్ కేజీ ఫర్ మీటర్ క్యూబ్ చూడండి ఇక్కడ డెన్సిటీకి యూనిట్స్ ఏంటంటే డెన్సిటీ కనుక తీసుకుంటే డెన్సిటీస్ ఈస్ టు మాస్ బై వాల్యూమ్ కదా మాస్ బై వాల్యూమ్ సో ఇక్కడ మాస్ యూనిట్స్ ఏంటి జనరల్ గా కేజీ ఓకేనా ఎస్ఐ సిస్టమ్ లో తర్వాత వాల్యూమ్ యూనిట్స్ ఏంటంటే జనరల్ గా మీటర్ క్యూబ్ కదా మీటర్ క్యూబ్ సో దీని నుంచి ఇది పైకి అనుకోండి ఎలా రాస్తాం దీని కేజీ మీటర్ పవర్ మైనస్ త్రీ కదా కేజీ మీటర్ పవర్ మైనస్ త్రీ సేమంటీ కేజీ మీటర్ పవర్ మైనస్ త్రీ ఓకే కాబట్టి ఇక్కడ కేజీ మీటర్ పవర్ మైనస్ త్రీ అంటే చూడండి సో దీన్ని సో థౌజండ్ కేజీ మీటర్ పవర్ మైనస్ త్రీ సో ఇక్కడ చూడండి థౌసండ్ కేజీ మీటర్ పవర్ మైనస్ త్రీ అంటే కేజీ ఫర్ మీటర్ క్యూబే కదా సో ఇక్కడ ఏంటి కేజీ మీటర్ పవర్ మైనస్ త్రీ ఏంటి జనరల్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ డెన్సిటీ అదే డెన్సిటీ సిజిఎస్ యూనిట్స్ లో ఏంటంటే గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ కదా లేదంటే గ్రామ్ సెంటీమీటర్ పవర్ మైనస్ త్రీ అంటే ఇప్పుడు గ్రామ్ సెంటీమీటర్ పవర్ మైనస్ త్రీకి తర్వాత కేజీ మీటర్ పవర్ మైనస్ త్రీకి రిలేషన్ ఏంటంటే వన్ గ్రామ్ సెంటీమీటర్ పవర్ మైనస్ త్రీ ఈక్వల్స్ టు థౌజండ్ కేజీ మీటర్ ఫర్ మైనస్ త్రీ లేదంటే కేజీ ఫర్ మీటర్ క్యూబ్ అని చెప్పి చెప్తాం ఓకేనా సో నెక్స్ట్ వన్ చూడండి లీటర్స్ అంటే ఇక్కడ వన్ లీటర్ అనేది సో డెన్సిటీ పరంగా చూసుకుంటా అంటే సెంటీమీటర్ ఈ లీటర్ అనేది జనరల్గా ఏంటంటే సో వాల్యూమ్ పరంగా చూసుకున్నప్పుడు అంటే లీటర్ అనేది వాల్యూమ్ పరంగా తీసుకున్నప్పుడు చూడండి థౌజండ్ సెంటీమీటర్ క్యూబ్ అని చెప్పే చెప్పే చెప్తాం తర్వాత లేదా టెన్ పవర్ మైనస్ త్రీ మీటర్ క్యూబ్ ఓకేనా అంటే సెంటీమీటర్స్ ఏమో థౌజండ్ నెక్స్ట్ వన్ మీటర్స్ వచ్చేసరికి దీన్ని టెన్ పవర్ మైనస్ త్రీ మీటర్ క్యూబ్ అని చెప్పే తీసుకుంటాం ఓకేనా సో నెక్స్ట్ వన్ చూడండి వన్ హెచ్పి వన్ హెచ్పిక్వల్స్ టు సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ సో ఇక్కడ హెచ్పి అంటే ఏంటంటే హార్స్ పవర్ ఓకే హార్స్ హార్స్ పవర్ ఓకేనా సో దీన్ని మనం ఏమంటామంటే అంటే హెచ్పి అని చెప్పేసి చెప్తాం ఓకే హార్స్ పవర్ జనరల్ గా మోటర్స్ ఉంటాయి కదా మోటార్స్ యొక్క దాని యొక్క రేటింగ్ మోటార్ యొక్క రేటింగ్ అనేది హార్స్ పవర్స్ లో జనరల్ గా మేజర్ చేస్తూ ఉంటాం ఓకేనా అంటే మోటార్ పైన జనరల్గా రాసి ఉంటుంది ఓకే సో త్రీ హెచ్పి అని చెప్పేసి నెక్స్ట్ ఫోర్ హెచ్పి అని చెప్పేసి సో దాని మీనింగ్ ఏంటంటే హార్స్ పవర్ అని చెప్పేసి ఇక్కడ వన్ హార్స్ పవర్ ఇస్ ఈక్వల్స్ ఎంత అంటే సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ ఎంత ఇది సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ నెక్స్ట్ వన్ చేయండి వన్ డిగ్రీ ఓకేనా వన్ డిగ్రీని రేడియన్స్ లో సో రేడియన్ అంటే ఇందాక చూసాం ఏంటది సో జనరల్ గా ప్లేన్ యాంగిల్ కదా ప్లేన్ యాంగిల్ యొక్క యూనిట్స్ వచ్చేసి రేడియన్స్ దాన్ని మనము సప్లిమెంటరీ క్వాంటిటీ అని చెప్పి చెప్పినాం ఓకేనా సప్లిమెంటరీ క్వాంటిటీలో ఫస్ట్ క్వాంటిటీ వచ్చేసి ప్లేన్ యాంగిల్ ఆ ప్లేన్ యాంగిల్ యొక్క యూనిట్స్ వచ్చేసి రేడియన్స్ ఓకే కాబట్టి ఇక్కడ వన్ డిగ్రీస్ ఎంత జీరో పాయింట్ జీరో వన్ సెవెన్ జీరో పాయింట్ జీరో వన్ సెవెన్ రేడియన్స్ ఓకేనా నెక్స్ట్ అండి వన్ క్యాలరీస్ ఓకే వన్ క్యాలరీస్ ఫర్ గ్రామ్ వన్ క్యాలరీస్ ఫర్ గ్రామ్ ఈస్ ఈక్వల్స్ టు ఫోర్ వన్ ఎయిట్ జీరో జౌల్ ఫర్ కేజీ సో ఇక్కడ క్యాలరీ ఫర్ క్యాలరీ ఫర్ గ్రామ్ అంటే చూడండి ఇక్కడ దీన్ని మనము లేటెంట్ హీట్ అంటాం లేటెంట్ హీట్ యొక్క యూనిట్స్ లేటెంట్ హీట్ అంటే జనరల్ గా ఏంటంటే క్యూబ్ బై ఓకే బై ని మనము లేటెంట్ హీట్ అన్నాం కదా ఏమన్నా దీన్ని లేటెంట్ హీట్ సో ఎల్ ఈస్ ఈక్వల్స్ టు క్యూబ్ బై ఎం ఓకేనా ఎల్ అంటే లేటెంట్ హీట్ క్యూ అని ఏంటి జనరల్ గా అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఎం అంటే మాస్ ఓకే కాబట్టి ఇక్కడ క్యూకి యూనిట్స్ వచ్చేసి క్యాలరీస్ సిజే సిస్టంలో లో మాస్ యూనిట్స్ వచ్చేసి గ్రామ్స్ కాబట్టి క్యాలరీస్ పర్ గ్రామ్ అనొచ్చు లేదంటే క్యాలరీస్ గ్రామ్ పవర్ మైనస్ వన్ అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ అలానే తీసుకున్నారు చూడండి వన్ క్యాలరీ గ్రామ్ పవర్ మైనస్ వన్ కదా సో దీని ఈక్వల్స్ ఎంత అంటే ఫోర్ వన్ ఎయిట్ జీరో జౌల్ సో కేజీ పవర్ మైనస్ వన్ లేదంటే జౌల్ ఫర్ కేజీ అని చెప్పి చెప్పచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి టెస్లా వన్ టెస్లా ఈజ్ ఈక్వల్స్ టు టెన్ పవర్ ఫోర్ గాస్ చూడండి ఇక్కడ టెస్లా అంటే ఏంటి జనరల్గా సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్స్ ఓకేనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్స్ వచ్చేసి టెస్లా అంటే ఓకే జనరల్గా వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ వెబర్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క యూనిట్స్ నెక్స్ట్ మీటర్ అంటే జనరల్గా ఏరియా కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అని వచ్చి ఏమన్నా చూడండి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ ఎలా తీసుకుంటామంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఓకే సో దాన్ని ఫ్లక్స్ను మనం పైతో రిప్రజెంట్ చేస్తాం ఫ్లక్స్ ఫర్ యూనిట్ ఏరియా సో ఏరియా అని చెప్పేసి తీసుకుంటాం సో అండి మ్యాగ్నటిక్ ఫ్లక్స్ డెన్సిటీని పై బై ఏ రిప్రజెంట్ చేస్తాం సో పై అంటే ఏంటి జనరల్ గా ఫ్లక్స్ దీని యూనిట్స్ వచ్చేసి వెబర్ యూనిట్స్ వచ్చేసి వెబర్ తర్వాత ఏరియా వచ్చేసి మీటర్ స్క్వేర్ కదా సో ఇక్కడ ఈ వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ ఏదైతే ఉందో ఈ వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ ని మనము టెస్లా అంటాం ఏమంటాం దీన్ని టెస్లా అని చెప్పేసి అంటాం ఓకే వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ అనొచ్చు ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ మ్యాగ్నటిక్ ఫీల్డ్ డెన్సిటీ అనేది వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ అనొచ్చు లేదంటే టెస్లా అని చెప్పేసి అనొచ్చు ఓకేనా చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ వన్ టెస్లాజ్ ఎంత అంటే పవర్ ఫోర్ గాస్ ఓకేనా నెక్స్ట్ వన్ అండి వన్ ఆంపియర్ ఫర్ మీటర్ వన్ ఆంపియర్ ఫర్ మీటర్ ఈజ్ టు ఫోర్ పాయింట్ టెన్ పవర్ మైనస్ త్రీ ఆరెస్టెడ్ ఓకేనా సో ఇది ఆరెస్టెడ్ అంటే జనరల్ గా ఏంటి ఆర్ఎస్టెడ్ ఎలక్ట్రో మ్యాగ్నటిజం లో డిస్కస్ చేస్తాం ఓకేనా ఎలక్ట్రో మ్యాగ్నటిజం ఓకేనా సో నెక్స్ట్ వన్ వెబర్ వెబర్ ఈజ్ ఈక్వల్స్ టు టెన్ ఫోర్ ఎయిట్ సో దిస్ ఈస్ ఈక్వల్ టుక్స్వెర్ ఓకే సో దీస్ ఆర్ ద సమ్ కన్వర్షన్స్ ఆఫ్ ది ఏంటి యూనిట్స్ అని చెప్పేసి చెప్పొచ్చు ఓకే ఎస్ఐ సిస్టమ్ నుండి సిజిఎస్ కి సిజిఎస్ నుండి ఎస్ఐ కి ఓకే నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ చేయండి సమ్ ఫిజికల్ కాన్స్టెంట్ అండ్ దేర్ వాల్యూస్ ఫిజికల్ కాన్స్టెంట్ సో ఇచ్చాడు చూడండి ఇక్కడ వన్ ఏఎం యుఎం యు అంటే ఇందా చెప్పాను అటామిక్ మాస్ యూనిట్ అని చెప్పేసి ఏఎం అంటే ఏంటి అటామిక్ మాస్ యూనిట్ ఇక్కడ వన్ అటామిక్ మాస్ యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వంటీ సెవెన్ కేజెస్ సో వన్ అటామిక్ మాస్ యూనిట్ ఈజ్ ఈక్వస్ టు వన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వంటీ సెవెన్ కేజెస్ సో దీన్ని మెగా ఎలక్ట్రాన్ ఓల్ట్ కనుక కన్వర్ట్ చేస్తాయి ఎం అంటే ఇందా చెప్పాను సో క్యాపిటల్ ఎంఓసే ఏంటి మెగా కదా క్యాపిటల్ ఎం ఎంఓసే మెగా సో ఇక్కడ ఈబి అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ ఓల్ట్ ఎలక్ట్రాన్ ఓల్ట్ ఓకేనా ఎలక్ట్రాన్ ఓల్ట్ కాబట్టి ఇక్కడ మెగా ఎలక్ట్రాన్ ఓల్ట్స్ లో దీని వాల్యూ వచ్చేసి నైన్ థర్టీ వన్ అంటే ఇండైరెక్ట్ చూడండి వన్ ఏఎం యూ ఈజ్ ఈక్వల్స్ టు నైన్ థర్టీ వన్ మెగా ఎలక్ట్రాన్ ఓల్ట్ అనొచ్చు కదా అనొచ్చు సో నెక్స్ట్ వన్ చూడండి వన్ ఏటీఎం ఓకే వన్ ఏటీఎం అనొచ్చు అంటే అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ అని చెప్పేసి చెప్పొచ్చు ఓకేనా అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ అని చెప్పేసి చెప్తాం సో అండి ఒక వన్ ఏటీఎం ఈజ్ ఈక్వల్స్ ఎంత చూడండి సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్ఈ సో సెవెంటీ సిక్స్ హెచ్ ఏంటి సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి అని చెప్పేసి చెప్తాం సో అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అండి అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ని జనరల్ గా ఏటీఎం అని చెప్పేసి తీసుకుంటాం ఏటిఎం ఈజ్ ఈక్వల్స్ టు సెవెంటీ సిక్స్ సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ సో సెంటీమీటర్ ఆఫ్ హెచ్జి ఇక్కడ హెచ్జి అంటే ఏంటి మెరిక్యూరీ కదా హెచ్జి అంటే ఏంటి ఇక్కడ మెరిక్యూరీ సో మెరిక్యూరీ కెమికల్ రిప్రజెంటేషన్ దట్ ఈస్ హెచ్జి అంటే ఇక్కడ సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీవల్స్ టు వన్ ఏటీఎం అని వచ్చు ఓకేనా వన్ ఏటీఎం ఈజ్ ఈక్వల్స్ టు సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి ఓకే సో నెక్స్ట్ దీన్ని మనము పాస్కల్స్ కన్వర్ట్ చేస్తే పాస్కల్స్ లో కన్వర్ట్ చేసేవండి వన్ పాయింట్ జీరో వన్ త్రీ ఇంటూ టెన్ ఫోర్ ఫైవ్ వన్ పాయింట్ జీరో వన్ త్రీ ఇంటూ టెన్ ఫోర్ ఫైవ్ పాస్కల్స్ ఓకేనా అంటే ఇది ప్రెషర్ కాబట్టి పాస్కల్స్ అనేది ఎస్ఐ సిస్టమ్ యూనిట్స్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ద సో సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ సో సిజిఎస్ సిస్టమ్ లో తీసుకుంటాం ఓకేనా నెక్స్ట్ వన్ అండి అవగాడ్రో నెంబర్ అవగాడ్రో నెంబరు సో ఇది దిస్ నెంబర్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సిక్స్ పాయింట్ జీరో టూ త్రీ ఇంటూ టెన్ ఫోర్ ట్వంటీ త్రీ సో ఇది అవగాడ్రో నంబర్ అవగాడ్రో నంబర్ అంటే ఏంటి అవగాడ్రో నంబర్ అంటే ఏంటంటే ఇఫ్ యూ టేక్ గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఓకేనా అంటే వన్ గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ దట్ హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ దేర్ ఓకేనా ఓకేనా వన్ గ్రామ్ ఆఫ్ హౌ హౌ ఆర్ ఆర్ ఐటమ్స్ దట్ కాలింగ్ ఇట్ ఏ అంటే ఇప్పుడు వన్ వన్ గ్రామ్ గ్రామ్ లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి వన్ గ్రామ్ లిక్విడ్ తీసుకున్నప్పుడు ఆ వన్ గ్రామ్ లిక్విడ్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో దాన్ని మనం అవగాడ్రో నెంబర్ అంటాం అవగాడ్రో నెంబర్ వచ్చేసి సిక్స్ పాయింట్ జీరో టూ త్రీ ఇంటూ టెన్ పాయింట్ ట్వంటీ త్రీ ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అండి పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ వచ్చేసి

సో కదా చూడండి ఈ పెర్మిటివిటీ పెర్మిబిలిటీ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో జనరల్ గా ఫీల్డ్ లో ఈ టర్మ్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం ఓకేనా అంటే పెర్మిటివిటీ అని చెప్పేసి నెక్స్ట్ పెర్మిఎబిలిటీ అని చెప్పేసి సో జనరల్ గా ఏంటంటే ఏదైనా ఒక రీజన్ తీసుకున్నప్పుడు ఆ రీజన్ గుండా ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూ పాస్ పాస్ అవుతుందో లేదా ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాస్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం అంటే పెర్మిటివిటీ లేదా పెర్మియబిలిటీ అని చెప్పేసి తీసుకుంటాం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క అలోయింగ్ కెపాసిటీ అని చెప్పి చెప్తాం ఏమంటాం అలోయింగ్ కెపాసిటీ సో దాన్ని ఫ్రీ స్పేస్ కనుక తీసుకుంటే ఫ్రీ స్పేస్ అంటే ఇక్కడ ఏంటి జనరల్గా వ్యాక్యూమ్ తీసుకుంటాం కదా అంటే వ్యాక్యూమ్లో లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ లేదంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క అలోయింగ్ కెపాసిటీ మనము జనరల్గా పర్మిటివిటీ లేదా పెర్మియబిలిటీ అని చెప్పేసి తీసుకుంటాం ఓకేనా సో ఇక్కడ చూడండి పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ సో జనరల్ గా పర్మియబిలిటీ జనరల్ గా మ్యూతో రిప్రజెంటేషన్ ఓకే ఫ్రీ స్పేస్ కాబట్టి న్యూ నాట్ సో దీని వాల్యూ చూడండి ఫోర్ పాయింట్ ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ ఓకేనా సో ఇక్కడ టెన్ పవర్ ఏంటి ఫోర్ పాయింట్ ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ హెచ్ హెన్రీ హెన్రీ మీటర్ ఓకే హెన్రీ బై మీటర్ ఆర్ హెన్రీ పర్ మీటర్ అని చెప్పేసి చెప్తాం ఓకేనా సో నెక్స్ట్ వన్ చూడండి జౌల్స్ కాన్స్టెంట్ ఏమంటుంది కదా సో ఇక్కడ జౌల్ కాన్స్టెంట్ అనేది జస్ ఇయర్ జౌల్స్ కదా ఓకే జౌల్స్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ జౌల్ క్యాలరీస్ ఓకేనా సో ఇక్కడ జౌల్స్ కాన్స్టెంట్ అనేది క్యాలరీస్లో జౌల్ క్యాలరీస్ వాల్యూ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ ఇంత ముందు చూసా సో ఇంత ముందు చూసింది అంటే జనరల్ వన్ క్యాలరీ ఈక్వల్స్ టు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ జౌల్స్ కదా ఓకే సో దాన్ని మనము జౌల్ కాన్స్టెంట్ అంటాం ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ జౌల్ క్యాలరీస్ పవర్ మైనస్ వన్ ఓకే సో నెక్స్ట్ వన్ చూడండి ప్లాంక్స్ కాన్స్టెంట్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అనేది హెచ్ కదా హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్ సో ఇక్కడ ప్లాంక్స్ కాన్స్టెంట్ అనేది జనరల్ గా రేడియేషన్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఓకేనా సో రేడియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ ఈ రేడియేషన్లు ఏం తీసుకుంటాం అంటే సో హెచ్ న్యూ అని చెప్పేసి తీసుకుంటాం కదా హెచ్ అనేది ఏంటంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ హెచ్ ఏంటి ఇక్కడ ప్లాంక్స్ ప్లాంక్స్ కాన్స్టెంట్ నెక్స్ట్ వన్ ఇక్కడ న్యూ ఉంది కదా ఈ మ్యూ ఏమంటాం అంటే ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం ఏమంటుంది ఫ్రీక్వెన్సీ ఓకే కాబట్టి ఇక్కడ దీని నుండి అంటే హెచ్ఇస్ ఏమని రాయొచ్చు రేడియేషన్ బై మ్యూ కదా అంటే రేడియేషన్ ఫర్ ఫ్రీక్వెన్సీ ఓకేనా రేడియేషన్ బై ఫ్రీక్వెన్సీని మనము జనరల్ గా ఏమంటాం అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటాం దట్ ఈస్ హెచ్ మరి ఆ వాల్యూ చూడండి ప్లాంక్స్ కాన్స్టెంట్ ని హెచ్ తో రిప్రజెంట్ చేస్తాం కదా సో దీని వాల్యూ అనేది సిక్స్ పాయింట్ సిక్స్ టూ ఇంటూ టెన్ ఫోర్ మైనస్ థర్టీ ఫోర్ జౌల్ సెకండ్ ఓకేనా సిక్స్ పాయింట్ సిక్స్ టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ థర్టీ ఫోర్ జౌల్ సెకండ్ సిక్స్ పాయింట్ సిక్స్ టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ థర్టీ ఫోర్ జౌల్ సెకండ్ ఇస్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఓకే నెక్స్ట్ వన్ చూడండి రెడ్ బర్గ్ కాన్స్టెంట్ ఓకేనా రెడ్ బర్గ్ కాన్స్టెంట్ చూడండి దట్ ఈస్ వన్ పాయింట్ జీరో నైన్ సెవెన్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ సెవెన్ పర్ మీటర్ అని వచ్చి దీన్ని లేదంటే పర్ లేదంటే మీటర్ పవర్ మైనస్ వన్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు ఓకే సో ఇది రెడ్ బర్గ్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఇదేమో ప్లాంగ్స్ కాన్స్టెంట్ సిక్స్ పాయింట్ సిక్స్ టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ థర్టీ ఫోర్ జౌల్ సెకండ్ రెడ్ బార్ కాన్స్టెంట్ వచ్చేసి వన్ పాయింట్ జీరో నైన్ సెవెన్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ సెవెన్ పర్ మీటర్ అనొచ్చు లేదంటే మీటర్ పవర్ మైనస్ వన్ అని చెప్పేసి చెప్పొచ్చు అంటే కాన్స్టెంట్ వాల్యూస్ అంటే సో నెక్స్ట్ అండి బోల్జ్మెన్ కాన్స్టెంట్ ఓకేనా బోల్జ్మెన్ కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఎయిట్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వంటీ త్రీ జౌల్ సో జౌల్ కెల్విన్ అనొచ్చు లేదంటే జౌల్ ఫర్ కెల్విన్ అని చెప్పి చెప్పొచ్చు ఓకేనా సో నెక్స్ట్ వన్ పనిచేసి స్టీఫెన్స్ కాన్స్టెంట్ సిగ్మాతో రిప్రజెంట్ చేసాం దీన్ని మనం సిగ్మా అంటాం కదా సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం దట్ ఈస్ వాట్ స్టీఫెన్స్ కాన్స్టెంట్ సో దట్ వాల్యూఈ వాట్ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ టెన్ ఫోర్ మైనస్ ఎయిట్ ఈస్ వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ ఏమంటుంది దీన్ని వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ అని వచ్చే సో వెబర్ మీటర్ ఫార్ మైనస్ టూ అని చెప్పేసి చెప్పవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ పనిచండి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ యూనివర్సల్ గ్యాస్ గ్యాస్ కాన్స్టెంట్ అని ఆర్తో రిప్రజెంట్ చేస్తాం దాని వాల్యూ చూడండి సో ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫోర్ జౌల్ మోల్ పవర్ మైనస్ వన్ మోల్ మోల్ అనేది దేనికి యూనిట్స్ అని చెప్పేసి తీసుకున్నాం జనరల్గా అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కదా అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కి యూనిట్స్ వచ్చేసి మోల్స్ ఓకే సో దాన్ని మనము మ్యాటర్ క్వాంటిటీ అని చెప్పేసి కూడా అన్నాం ఓకేనా అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ కానీ లేదంటే మ్యాటర్ క్వాంటిటీని జనరల్గా మోల్స్లో రిప్రజెంట్ చేస్తాం దాని యొక్క సింబల్ వచ్చేసి ఎంఓఎల్ ఓకే సో నెక్స్ట్ చూడండి ఇక్కడ అంటే ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫోర్ జౌల్ మోల్ పోవర్ మైనస్ వన్ అండ్ కెల్విన్ పోవర్ మైనస్ వన్ ఓకేనా సో దీన్నే మనం క్యాలరీస్ లో కన్వర్ట్ చేస్తే ఇలా ఉంటుంది ఎందుకు క్యాలరీస్ లో కన్వర్ట్ చేస్తే డిక్రీస్ అయింది ఆల్రెడీ జౌస్ వన్ క్యాలరీస్ కోస్ట్ మనం తీసుకున్నాం కదా వన్ క్యాలరీస్ కోస్ట్ ఫోర్ పాయింట్ వన్ జౌస్ కదా సో ఈ రిలేషన్ ని మనం ఇందులో సబ్స్టిడియస్ వచ్చింది ఏంటంటే వన్ పాయింట్ నైన్ ఎయిట్ క్యాలరీస్ మోల్ ఫోర్ మైనస్ అండ్ కెల్విన్ పోవర్ మైనస్ ఓకేనా నెక్స్ట్ వన్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఎయిర్ ఎట్ ఎట్ డెన్సిటీ ఆఫ్ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అండి ఎస్టిపి అంటే మీనింగ్ ఏంటంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఓకే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ దట్ ఈస్ ఎయిర్ లో స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ డెన్సిటీ ఓకేనా అంటే డెన్సిటీ ఇన్ ద ఎయిర్ దట్ ఈస్ ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అనేది ఎంత ఉంటుంది అంటే వన్ పాయింట్ టూ నైన్ త్రీ కేజీ ఫర్ మీటర్ క్యూబ్ అనొచ్చు లేదంటే వన్ పాయింట్ టూ నైన్ త్రీ కేజీ మీటర్ ఫోర్ మైనస్ త్రీ ఓకేనా సో నెక్స్ట్ వన్ చూడండి వీన్స్ కాన్స్టెంట్ ఈ వీన్స్ కాన్స్టెంట్ ని బితో రిప్రజెంట్ చేస్తాం దట్ స్మాల్ బి సో ఈ వాల్యూ చూడండి ఎంత ఉంది టూ పాయింట్ నైన్ త్రీ ఇంటూ టెన్ ఫోర్ మైనస్ త్రీ సో మిల్లీ కెల్విన్స్ ఓకేనా సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్స్ ఓకేనా జస్ట్ రిమెంబర్ సమ్ ఇంపార్టెంట్ కాన్స్టెంట్స్ వాట్ ఎవర్ వి డిస్కస్ సో ఫర్ సో కొన్ని ఇంపార్టెంట్ కాన్స్టెంట్స్ వాల్యూస్ అనేది అడిగే ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో చాలా సార్లు ఏంటిది ఇక్కడ ప్లాయిన్స్ కాన్స్టెంట్ చాలా సార్లు అడుగుతా ఉన్నారండి ఓకే జస్ట్ రిమెంబర్ దిస్ వాల్యూ ఓకే నెక్స్ట్ సింబల్స్ ఫర్ ఫండమెంటల్ యూనిట్స్ ద ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ లేటర్స్ యాస్ అంటే బేసికల్ ఏంటంటే డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది కదా అంటే డైమెన్షన్ ఫార్ములా అనేది మనం రాయడానికి అంటే డైమెన్షన్ ఫార్ములా రాయడానికి మనం కొన్ని స్టాండర్డ్ సింపుల్ అంటే సింబల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అంటే ఇప్పుడు టైంకి వచ్చేసి క్యాపిటల్ టీ అని చెప్పేసి నెక్స్ట్ మాస్ నేమో క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేయడం తర్వాత సో జనరల్గా లెంత్ నేమో ఎల్తో రిప్రజెంట్ చేయడం సో ఇలా సో కొన్ని సింబల్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం అంటే డైమెన్షనల్ ఫార్ములా రాయాలి అంటే కొన్ని స్టాండర్డ్ సింబల్స్ మనం తీసుకుంటాం ఓకే ఆ సింబల్స్ ఏంటో చూద్దాం ఒకసారి సి ద ఫస్ట్ వన్ యూనిట్ ఆఫ్ మాస్ ఓకే మాస్ యొక్క గా రిప్రజెంటేషన్ వచ్చేసి క్యాపిటల్ ఎం అంటే మాస్ ని మనం క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం ఓకేనా తర్వాత యూనిట్ ఆఫ్ లెంత్ లెంత్ తీసుకో చూడండి ఇక్కడ లెంత్ని ని డైమెన్షన్ ఫార్మ్లా రాయాలి అంటే క్యాపిటల్ ఎల్తో డినోట్ చేస్తాం ఓకేనా క్యాపిటల్ ఎల్ తో డినోట్ చేస్తాం సో ఇక్కడ లెంత్ అనేది వచ్చిందంటే ఇంకా మనం డైమెన్షన్ ఫార్ములా రాసేటప్పుడు క్యాపిటల్ ఎల్ రాస్తాం మాస్ వచ్చిందంటే క్యాపిటల్ ఎం అని చెప్పేసి రాస్తూ ఉంటాం ఓకే అంటే స్టాండర్డ్ నోటేషన్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం తర్వాత నెక్స్ట్ చూడండి టైం వచ్చింది అనుకోండి ఓకే సో టైం తీసుకుంటే క్యాపిటల్ టీతో డినోట్ చేస్తాం తర్వాత ఇక్కడ వరకు ఓకే సో ఓకే యూనో వెరీ వెల్ అబౌట్ దీస్ త్రీ కానీ ఇక్కడ మిగతా చూడండి సో యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఓకేనా టెంపరేచర్ ని జనరల్ గా ఎలా డినోట్ చేస్తామంటే అంటే దీన్ని కేతో డినోట్ చేయొచ్చు లేదంటే టీటా అండి సో దిస్ ఇస్ వాట్ టీటా ఓకే టీటాతో అయినా రిప్రజెంట్ చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ వన్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఓకే ఎలక్ట్రిక్ కరెంట్ని ని ఎలా డినోట్ చేస్తాం చూడండి ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఏ అయినా తీసుకోవచ్చు లేదా ఐతో అయినా డినోట్ చేయొచ్చు అంటే క్యాపిటల్ ఏతో అయినా డినోట్ చేయొచ్చు లేదంటే ఐతో అయినా డినోట్ చేయచ్చు దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ ఓకే సో నెక్స్ట్ వన్ చూడండి యూనిట్ ఆఫ్ లిమినస్ ఇంటెన్సిటీ లిమినస్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్స్ వచ్చేసి సో ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిట సీడి అండి ఓకే క్యాండెల్లా అంటాం కదా లిమినస్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్స్ వచ్చేసి క్యాండెల్లా ఓకే సో యూనిట్స్ ఏంటి ఇక్కడ క్యాండెల్లా ఓకేనా సో క్యాండెల్లా కాబట్టి దీని యొక్క రిప్రజెంటేషన్ వచ్చేసి సిడీ అంటే ఇక్కడ డైమెన్షన్ ఫార్ములా కూడా మనము సిడీతో రిప్రజెంట్ చేస్తాం ఓకేనా తర్వాత నెక్స్ట్ చూడండి యూనిట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఓకేనా యూనిట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ని జనరల్ గా మోల్తో రిప్రజెంట్ చేస్తాం ఈ యూనిట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ని మనం ఏమనొచ్చు అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అనొచ్చు ఏమనొచ్చు అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఈ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ యొక్క యూనిట్స్ వచ్చేసి మోల్స్ ఓకే దాని యొక్క సింబల్ వచ్చేసి ఎంఓఎల్ ఓకేనా సో యూనిట్స్ వచ్చేసి జనరల్ గా ఏమంటాం అంటే దీన్ని యూనిట్స్ వచ్చేసి మోల్స్ అని చెప్పేసి అంటాం ఏమంటాం దీన్ని మోల్స్ అని చెప్పేసి అంటాం దాని యొక్క సింబల్ వచ్చేసి ఎంఓఎల్ ఓకే ఎంఓఎల్ సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఇవి సెవెన్ క్వాంటిటీస్ కదా అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టోటల్ సెవెన్ మనం ఆల్రెడీ చెప్పాం ఓకేనా ఈ సెవెన్ క్వాంటిటీస్ మనం ఏమన్నా అంటే బేస్ క్వాంటిటీస్ అంటాం కదా బేస్ క్వాంటిటీ బేస్ క్వాంటిటీస్ లేదా దీన్ని మనము ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటాం ఏమంటే దీన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఓకే ఫండమెంటల్ క్వాంటిటీస్ చూడండి ఇక్కడ ఈ బేస్ క్వాంటిటీస్ తర్వాత లేదా ఫండమెంటల్ క్వాంటిటీస్ ఈ సెవెన్ క్వాంటిటీస్ ని మనం డైమెన్షన్ ఫార్ములాలో రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ సింబల్స్ గుర్తుంచుకోవాలి ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ వెన్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఈక్వేషన్ ఓకే అంటే డైమెన్షనల్ ఫార్ములా అనేది ఒక ఈక్వేషన్ లాగా రిప్రజెంట్ చేస్తాం ఓకేనా సో నెక్స్ట్ వన్ చూడండి దెన్ సర్చ్ ఈక్వేషన్ ఈస్ నోన్ యాజ్ ద డైమెన్షనల్ ఈక్వేషన్ అని చెప్పేసి అంటారు ఓకేనా ఆ ఈక్వేషన్ ఏమంటాం అంటే డైమెన్షనల్ ఈక్వేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం ఎగ్జాంపుల్ చూడండి వర్క్ ఉంది వర్క్ అనేది వర్క్ యొక్క డైమెన్షన్ ఫార్మ్ లా ఎం ఎల్ పోర్ టూ అండ్ టీ పోర్ టూ ఓకేనా సో చూడండి ఇక్కడ వర్క్ అనేది ఏంటంటే వర్క్ డబల్ యూజీ కోస్ట్ డైమెన్షన్ ఫార్మ్ లా కదా ఈ కంప్లీట్ దాన్ని మనం ఈక్వేషన్ అంటాం ఏం ఈక్వేషన్ అంటాం డైమెన్షనల్ ఈక్వేషన్ అంటే వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు పోర్ టు పోర్ టూ అనేది జనరల్ గా డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వర్క్ డన్ ఓకే లేదా వర్క్ సో ఈ ఈక్వేషన్ మొత్తం వర్క్ డబ్ల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఎంఎల్ పోర్ టు పోర్ ఉంది కదా ఈ కంప్లీట్ దాన్ని మనము డైమెన్షనల్ ఫార్ములా అని చెప్పి డైమెన్షనల్ ఈక్వేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం ఓకేనా చూడండి ఇక్కడ ఈ డైమెన్షన్ ఫార్ములాస్ అనేది ఎలా తీసుకుంటాం ఓకే సో ఒకసారి చూడండి ఈ వర్క్ డన్ ఉంది సో ఇప్పుడు ఈ వర్క్ డన్ అనేది ఎలా వచ్చింది చూడండి వర్క్ డన్ డబుల్యూఇఇజ్ మనకు మ్యాథమెటికల్ ఫార్ములా వచ్చేసి ఎఫ్ డాట్ ఎస్ కదా ఫోర్స్ ఇన్ డిస్ప్లేస్మెంట్ మళ్ళీ ఫోర్స్ యొక్క ఫోర్స్ యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ దీన్ని మాస్ ఇంటూ యాక్సెలరేషన్ రాయొచ్చు అగైన్ ఇంటూ ఎస్ మాస్ ఇంటూ యాక్సెలరేషన్ రాయచ్చు అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ కదా ఎఫిజికోస్ టు ఎమ్ ఇన్ ఏ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లాఫ్ మోషన్ ఎఫ్ఇజికోస్ టు ఎమ్ ఇన్ టూ ఏ కదా కాబట్టి ఇక్కడ ఎఫ్ఇజికోస్ టు ఎమ్ఇన్ టూ ఏ రాశాం తర్వాత ఎస్ అనేది యాజ్ ఇట్ ఇస్ అంటే ఈ డైమెన్షన్ ఫార్మ్ లో రాస్తున్నానండి ఓకే ఈ డైమెన్షన్ ఫార్మ్ ఎలా తీసుకుంటామో చూద్దాం తర్వాత ఇవ్వండి సో అగైన్ మాస్ ఈ యాక్సలరేషన్ అనేది ఏంటి యాక్సలరేషన్ అనేది డిరైడ్ క్వాంటిటీ కదా యాక్సలరేషన్ అనేది డిరైడ్ క్వాంటిటీ కాబట్టి ని మళ్ళీ మళ్ళీ మనము ఫండమెంటల్ క్వాంటిటీలోకి కన్వర్ట్ చేయాలి అంటే యాక్సలరేషన్ అనే డిరైడ్ క్వాంటిటీని ఫండమెంటల్ క్వాంటిటీస్లోగా కన్వర్ట్ చేసి తర్వాత డైమెన్షన్ ఫామ్లో అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది ఓకే కాబట్టి ఇక్కడ చూడండి మాస్ యాక్సలరేషన్ అంటే మళ్ళీ ఏం తీసుకోవచ్చు వెలాసిటీ బై టైం అనేది తీసుకోవచ్చా వెలాసిటీ బై టైం అని తీసుకోవచ్చు అగైన్ సో డిస్ప్లేస్మెంట్ సో దీని నుండి మళ్ళీ వెలాసిటీ అంటే కూడా ఏంటి ఇక్కడ డైమెన్షనల్ డిరైడ్ క్వాంటిటీయే అంటే వెలాసిటీ కూడా డిరైడ్ క్వాంటిటీయే మళ్ళీ దాన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్లోకి కన్వర్ట్ చేయాలి చూడండి అప్పుడు ఏమైతే అంటే ఎమ్ ఇంటూ సో వి ప్లేస్లో జనరల్గా వెలాసిటీ అంటే ఏంటి డిస్ప్లేస్మెంట్ బై టైం కదా డిస్ప్లేస్మెంట్ బై టైం కాబట్టి ఇక్కడ వి ప్లేస్లో మనము డిస్ప్లేస్మెంట్ బై టైం తీసుకుంటాం అగైన్ బై టైం ఇన్ టూ ఎస్ ఇవి ఇప్పుడు ఈ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే మాస్ తర్వాత డిస్ప్లేస్మెంట్ టైం నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అండ్ టైం సో ఇక్కడ ఈ అన్నింటిని మనము ఈ క్వాంటిటీస్ కనుక అబ్జర్వ్ చేస్తే అన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ లో ఉన్నాయి ఇప్పుడు మనం దీనికి డైమెన్షన్ ఫార్మ్లా అనేది రాయచ్చు ఓకేనా ఎలా రాయొచ్చు అంటే చూడండి మాస్ కి డైమెన్షన్ ఫార్మ్లా సింబల్ ఏంటి ఆల్రెడీ చూసాం మాస్ కి సింబల్ ఏంటి క్యాపిటల్ ఎం కదా సో కాబట్టి మాస్ వచ్చేసి క్యాపిటల్ ఎం తీసుకుంటాం తర్వాత డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇండైరెక్ట్ ఏంటి లెంతే కదా డిస్ప్లేస్మెంట్ అంటే ఇండైరెక్ట్ గా లెంత్ కాబట్టి లెంత్ యొక్క సింబల్ ఏంటి లెంత్ యొక్క సింబల్ వచ్చేసి క్యాపిటల్ ఎమ్ తర్వాత టైం తీసుకున్నాం అనుకోండి టైం యొక్క సో ఏంటి రిప్రజెంటేషన్ వచ్చేసి టైం వచ్చేసి క్యాపిటల్టీ ఓకేనా టైం వచ్చేసి క్యాపిటలిటీ ఇప్పుడు దీని యొక్క డైమెన్షన్ ఫార్మ్ ఎలా రాసిందో అండి ఎం అనేది ఏంటి మాస్ కదా మాస్ యొక్క సింబల్ వచ్చేసి క్యాపిటల్ ఎం క్యాపిటల్ ఎం అనేది తీసుకోండి తర్వాత ఇక డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే లెంతే కదా సో లెంత్ కాబట్టి ఎల్ తీసుకోండి తర్వాత ఇక్కడ టైం ఉందండి అంటే టైం ని మళ్ళీ బై టైం కాబట్టి బై టీ కాబట్టి దీని టీ స్క్వేర్ అని చెప్పేసి కూడా రాయచ్చు టీ స్క్వేర్ అని చెప్పేసి కూడా రాయచ్చు ఎంఎల్ ఓకే టీ ఇంటూ టీ టీ స్క్వేర్ కాబట్టి ఎంఎల్ బై టీ స్క్వేర్ అని చెప్పేసి రాయొచ్చు మళ్ళీ ఇక్కడ ఎస్ కాబట్టి ఎల్ అని చెప్పేసి రాయొచ్చు ఏమన్నా రాయచ్చు ఎల్ ఎందుకు ఎస్ లో ఎల్లు ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ కదా డిస్ప్లేస్మెంట్ అంటే అగైన్ లెంత్ కదా సో లెంత్ రిప్రజెంటేషన్ అనేది క్యాపిటల్ ఎల్ కాబట్టి సో ఎమ్ ఇంటూ ఎల్ బై టీ స్క్వేర్ ఇంటూ ఎల్ ఓకేనా తర్వాత చూడండి ఇక్కడ దీని నుండి మనం ఏమొస్తుందంటే ఎమ్ ఇంటూ ఓకేనా ఎమ్ ఇంటూ ఎల్ ఇంటూ ఎల్ ఏం రాయచ్చు ఎల్ పోయచ్చా ఎల్ పోయొచ్చు తర్వాత ఈ టీ స్క్వేర్ అనేది పైన్ తీసుకెళ్తే టి పవర్ మైనస్ టూ రాయచ్చా టీ పవర్ మైనస్ టూ అని చెప్పేసి రాయొచ్చు కాబట్టి ఇక్కడ ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ అనేది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వర్క్ డన్ ఓకే సో ఇక్కడ మైనస్ మిస్ అయిందండి ఓకే మైనస్ ఉంటది ఇక్కడ మైనస్ సో మైనస్ టి పవర్ మైనస్ చూడండి ఇక్కడ సో ఎం ఎల్ పోర్ మైనస్ టూ ఇది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఏంటి ఇక్కడ వర్క్ ఓకే డబ్ల్యూ అంటే ఇక్కడ వర్క్ డన్ కదా వర్క్ డన్ ఆర్ వర్క్ ఓకేనా కాబట్టి ఈ వర్క్ డన్ కానీ ఏదైనా క్వాంటిటీ ఏ క్వాంటిటీ అయినా డైమెన్షన్ ఫార్మ్లా రాయాలి అంటే ఫస్ట్ దాని యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీస్ లోకి కన్వర్ట్ చేయాలి ఓకే ఫండమెంటల్ క్వాంటిటీస్ లోకి కన్వర్ట్ చేసిన తర్వాత దాని యొక్క రిప్రజెంటేషన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మాస్ రిప్రజెంటేషన్ క్యాపిటల్ ఎం అని లెంత్ రిప్రజెంటేషన్ క్యాపిటల్ ఎల్ అని నెక్స్ట్ టైం రిప్రజెంటేషన్ క్యాపిటల్ టీ అని చెప్పేసి తీసుకుంటాం కదా సో ఇవన్నీటిని జనరల్ గా ఆ సింబల్స్ ని యూజ్ చేసిన మనం ఏంటంటే డైమెన్షన్ ఫార్మ్లా అనేది సో రాస్తాం ఓకేనా కాబట్టి ఇక్కడ వర్క్డ్ అనే ఒక డైమెన్షన్ ఫార్మ్లా ఎంఎల్ స్క్వేర్ టీ ఫోర్ మైనస్ టూ ఓకేనా నెక్స్ట్ సో నెక్స్ట్ చూడండి ఇన్ జనరల్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ క్వాంటిటీ కెన్ బి రిటర్న్ యాజ్ ఇన్ జనరల్ అండి అంటే దీని వచ్చి అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ది డైమెన్షనల్ ఫార్ములా రిప్రజెంటేషన్ అనవచ్చు ఏమన్నా దీన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ది డైమెన్షనల్ ఫార్ములా రిప్రజెంటేషన్ అని చెప్పి చెప్పొచ్చు అంటే ఎం ఫోర్ ఎక్స్ ఎల్ ఫోర్ వై టీ ఫోర్ జెడ్ అక్కడ ఎక్స్ వై జెడ్ ప్లేస్ లో మనము టూ త్రీ వన్ మైనస్ వన్ మైనస్ టూ సో దాన్ని ఒక క్వాంటిటీని బట్టి వాల్యూస్ అనేది తీసుకుంటాం ఓకేనా తర్వాత నెక్స్ట్ అండి హియర్ దట్ క్వాంటిటీ హ్యాస్ ఎక్స్ డైమెన్షన్ ఇన్ మాస్ ఓకేనా అంటే చూడండి దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఎం పోర్ ఎక్స్ ఉంది కదా ఎం పోర్ ఎక్స్ ఎంఫోర్ ఎక్స్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి సో ఎక్స్ డైమెన్షన్ ఇన్ మాస్ అండి ఎంపోర్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ డైమెన్షన్ ఇన్ మాస్ ఓకేనా అంటే మాస్ లో ఎక్స్ డైమెన్షన్ అని చెప్పి తీసుకుంటాం అంటే మాస్ లో డైమెన్షన్ అనేది ఎక్స్ ఓకే తర్వాత చూడండి ఎల్పోర్ వై ఉంది కదా ఎల్ వై ఎల్ ఫోర్ వై అంటే వై డైమెన్షన్ ఇన్ లెంత్ ఎల్ అనేది లెంత్ కదా వై డైమెన్షన్ ఇన్ లెంత్ అంటే లెంత్ లో వై డైమెన్షన్ తర్వాత సో అండ్ జెడ్ చూడండి సో ఎల్ టీ పవర్ జెడ్ ఉంది కదా సో టీ పవర్ జెడ్ ఈ టీ పవర్ జెడ్ అంటే ఏంటంటే జెడ్ డైమెన్షన్ ఓకేనా సో జెడ్ డైమెన్షన్ ఇన్ టైం ఓకేనా సో జెడ్ డైమెన్షన్ ఇన్ టైం ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ దట్ క్వాంటిటీ ఆర్ ఎక్స్ ఇన్ మాస్ వై ఇన్ లెంత్ అండ్ జెడ్ ఇన్ టైం అని చెప్పేసి కూడా చెప్పొచ్చు ఓకేనా అంటే ఇప్పుడు లెంత్ లో ఫస్ట్ చూడండి మాస్ కదా సో ఇక్కడ మాస్ లో ఎక్స్ అనేది ఏంటి డైమెన్షన్ ఓకేనా అంటే ఎక్స్ డైమెన్షన్ ఇన్ మాస్ నెక్స్ట్ వై తీసుకున్నాం అనుకోండి వై డైమెన్షన్ ఇన్ లెంత్ నెక్స్ట్ జెడ్ తీ జెడ్ తీసుకుంటే ఏంటి ఇక్కడ టైం డైమెన్షన్ ఇన్ జెడ్ అని చెప్పి తీసుకోవచ్చు ఓకే కాబట్టి ఇక్కడ పవర్స్ ఎక్స్ వై జెడ్ ప్లేస్ లో మనము టూ త్రీ ఫోర్ ఏదైనా ని బట్టి మనము దాన్ని డైమెన్షన్ ఫార్మ్ అనేది రాస్తాం ఓకే నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ చూడండి ఇన్ డైమెన్షనల్ ఫామ్ లో ద సింబల్ లైక్ ఎంఎల్ ఎట్సెట్రా అంటే చాలా ఉన్నాయి కదా టోటల్ సెవెన్ ఉంటాయి ఇక్కడ త్రీ ఇచ్చాడు కాబట్టి ఎట్సెట్రా అని చెప్పేసి ఇచ్చాడు ఓకే ఎట్సెట్రా ఇండికేట్ ద నేచర్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్స్ బట్ నాట్ దేర్ మ్యాగ్నిట్యూడ్స్ ఓకేనా అంటే ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్ యూనిట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అండి ఈ ఎంఎల్టీ అని ఉంది చూసారా సో ఇక్కడ ఎం క్యాపిటల్ ఎం క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ టీ అనేది ఏంటంటే ఫండమెంటల్ యూనిట్స్ ని మేజర్ చేస్తుంది అంటే ఫండమెంటల్ యూనిట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది ఓకేనా అంటే ఎంఎల్టీ అనేది ఫండమెంటల్ యూనిట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ వన్ చూడండి ఇఫ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ క్వాంటిటీస్ సో ఎం పోర్ ఎక్స్ ఎల్ ఫోర్ వై టీ ఫోర్ జెడ్ దెన్ ద చేంజ్ ఇన్ దట్ క్వాంటిటీ ఇనిషియల్ క్వాంటిటీ ఫైనల్ క్వాంటిటీ యావరేజ్ ఆఫ్ దట్ క్వాంటిటీ ఆల్ విల్ హ్యావ్ ద సేమ్ డైమెన్షనల్ ఫార్ములా దట్ ఈస్ ఎం పోర్ ఎక్స్ ఎల్ ఫోర్ వై అండ్ టిపోర్ జెడ్ అంటే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు అంటే సో ఇక్కడ దట్ ఇనిషియల్ క్వాంటిటీ అన్నాడు కదా ఇనీషియల్ క్వాంటిటీ కానీ ఫైనల్ క్వాంటిటీ కానీ యావరేజ్ కానీ సో ఏవి తీసుకున్నా కానీ సేమ్ ఇవే వాల్యూస్ తీసుకుంటాం ఓకేనా అంటే ఇనీషియల్ అన్నా కానీ సేమ్ అదే తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఉంది సో మాస్ అనేది మాస్లో పవర్ వన్ ఉందంటే వన్ అనేది ఇనీషియల్ అయినా వన్ తీసుకుంటాం ఫైనల్ అయినా వన్ తీసుకుంటాం ఓకేనా సో ఇప్పుడు పవర్ టూ ఉందంటే ఆ టూ అనేది ఇనీషియల్ అయినా టూ తీసుకుంటాం ఫైనల్ అయినా టూ అని చెప్పేసి తీసుకుంటాం ఓకే కాబట్టి ఇక్కడ డైమెన్షన్ ఫార్ములాలో కి ఒక రిప్రజెంటేషన్ ఫైనల్కి ఒక రిప్రజెంటేషన్ అనేది ఉండదు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ చూడండి డైమెన్షన్స్ ఓకే డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి పాజిటివ్ నెగిటివ్ ఆర్ జీరో సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఓకేనా అంటే డైమెన్షనల్ ఫార్ములా ఉంది కదా ఏమన్నాడు ఇక్కడ డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఫిజికల్ క్వాంటిటీ డైమెన్షన్స్ అనేది అది పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు లేదా జీరో కూడా ఉండొచ్చు ఓకేనా పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు జీరో ఉండొచ్చు ఇందాక చూడండి మనకు వర్క్ డాన్ చూసాం కదా ఇందాక వర్క్ డాన్ డబ్ల్యూఇజ్ ఈక్వస్ టు సో లేదా వర్క్ ఈక్వల్స్ టు వర్క్ ఈక్వల్స్ టు ఏంటి డైమెన్షన్ ఫార్మ్ ఏమొచ్చింది ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ వచ్చింది కదా ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ అనేది డైమెన్షన్ ఫామ్ లో వచ్చింది సో దీనిలో చూడండి ఎం అనేది పవర్ ఏం లేదు ఓకే ఎం పవర్ ఏమున్నట్టు మరి సో ఎం పవర్ ఏం లేదంటే ఎం పవర్ వన్ అన్నట్టు ఎం పవర్ వన్ అంటే వన్ అనేది పాజిటివ్ కదా అంటే పాజిటివ్ ఉంది నెక్స్ట్ నెగిటివ్ కూడా ఉన్నాయి పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది సో దీంతో పాటు జీరో కూడా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీరో క్వాంటిటీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ తీసుకున్నాం అనుకోండి లెంత్ సో లెంత్ డైమెన్షన్ ఫార్మ్ ఎలా రాయొచ్చు అంటే ఎం పవర్ జీరో ఎల్ పోర్ వన్ అండ్ టీ పవర్ జీరో అని చెప్పేసి రాయొచ్చు టీ పవర్ జీరో ఓకేనా అంటే చూడండి ఇక్కడ లెంత్ కనుక తీసుకుంటే దాని ఒక డైమెన్షన్ ఫార్మ్లు ఎలా రాయొచ్చు అంటే ఎం పవర్ జీరో రాయచ్చు ఎల్ పవర్ వన్ రాయచ్చు టీ పవర్ జీరో రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి జీరో అనేది కూడా ఉంది కదా అంటే జీరో ఉంది నెక్స్ట్ వన్ పాజిటివ్ ఉంది మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి పాజిటివ్ నెగిటివ్ జీరో పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు జీరో ఉండవచ్చు ఓకేనా నెక్స్ట్ సో నెక్స్ట్ వన్ చూడండి డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి ఆప్టైన్డ్ ఓకేనా అంటే డైమెన్షన్ ఫార్ములా ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ డైమెన్షన్ ఫార్ములా అనేది దీని నుండి తీసుకుంటాం ఓకేనా చూడండి ఇక్కడ దీని నుండి తీసుకుంటాం అంటే ఫ్రమ్ డెఫినేషన్ అంటే డెఫినేషన్ నుంచి అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ ద యూనిట్ యూనిట్ నుంచి అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రమ్ ద ఫార్ములా ఫార్ములా నుంచి అయినా తీసుకోవచ్చు ఫస్ట్ వన్ ఏంటి డెఫినేషన్ నుంచి నెక్స్ట్ యూనిట్ నుంచి నెక్స్ట్ ఫార్ములా నుంచి ఎలా అయినా తీసుకోవచ్చు ఇందాక వర్క్ డన్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ డన్ ప్లేస్ లో మనం ఫోర్స్ అని చెప్పేసి తీసుకుందాం ఓకే ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా రాద్దాం సో ఇక్కడ చూడండి ఫోర్స్ అనేది ఏంటంటే ఫోర్స్ డెఫినేషన్ ఏంటి జనరల్ గా టు పుష్ ఆర్ పుల్ ఎఫ్ అన్ ఆబ్జెక్ట్ అంటాం కదా సో టు పుష్ ఆర్ పుల్ ఎఫ్ అన్ ఆబ్జెక్ట్ సో దాన్ని డెఫినేషన్ ఏంటి ఫోర్స్ ఓకే అంటే డెఫినేషన్ బట్టి మనం డైమెన్షన్ ఫార్ములా రాయొచ్చు లేదా దీని ఫార్ములా ఉంటుంది కదా ఫోర్స్ యొక్క ఫార్ములా ఫోర్స్ ఫార్ములా ఏంటి ఎఫ్ ఇజిక్వస్ టు ఎమ్ ఇన్ టూ ఏ కదా సో కాబట్టి ఇక్కడ ఫోర్స్ ఇజిక్వస్ టు ఎమ్ ఇన్ ఏ కదా అంటే ఎం ఇంటూ ఏ అనేది ఏంటి ఫార్ములా అంటే థర్డ్ వన్ ఓకేనా ఫార్ములా నెక్స్ట్ వన్ చూడండి ఫ్రమ్ యూనిట్స్ సో ఇప్పుడు దీనికి యూనిట్స్ ఉంటాయి ఓకేనా ఫోర్స్ కి యూనిట్స్ అనేది ఏం రాస్తుంది చూడండి సో మాస్ కాబట్టి జనరల్ గా కేజీ రాయచ్చు కేజీ సో వెలాసిటీ అనేది జనరల్గా ఏంటి సెంటీమీటర్ మీటర్ ఓకే మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పేసి తీసుకోవచ్చు అంటే కేజీ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అనేది ఏంటి ఇది యూనిట్ కదా యూనిట్ ఓకేనా చచ్చిండి ఇక్కడ కేజీ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ దీన్ని మనం జనరల్గా ఏమంటాం అంటే యూనిట్ అంటాం తర్వాత ఎఫ్ ఇజిక్వల్స్ టు ఎంఏ లేదా ఫోర్స్ ఫిజిక్వల్స్ టు ఎంఏ అనేది జనరల్గా ఏంటంటే అది ఫార్ములా అంటాం ఇది ఫార్ములా నెక్స్ట్ ఇది యూనిట్స్ అంటే ఫార్ములా ఉన్నా కానీ అంటే ఫార్ములా తెలిసినా కానీ డైమెన్షన్ ఫార్ములా రాయొచ్చు లేదా దానికి యూనిట్స్ తెలిసినా కానీ మనం డైమెన్షన్ ఫార్ములా అనేది రాయొచ్చు అనేది ఈ పాయింట్స్ ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ డైమెన్షనల్ కాన్స్టెంట్స్ డైమెన్షనల్ కాన్స్టెంట్స్ ఉంటాయి కొన్ని ఓకే ఏంటది ప్లాంక్స్ కాన్స్టెంట్ అని తర్వాత యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ సో నెక్స్ట్ వన్ ఈస్ యూనివర్సల్ గ్రా గ్యాస్ కాన్స్టెంట్ బోల్జ్మెన్ కాన్స్టెంట్ నెక్స్ట్ వన్ ఈస్ స్టీఫెన్స్ కాన్స్టెంట్ అండ్ పర్మిటివిటీ ఆఫ్ వ్యాక్యూమ్ అంటే పర్మిటివిటీ ఇన్ ఫ్రీ స్పేస్ అనొచ్చు వ్యాక్యూమ్ మనం ఫ్రీ స్పేస్ అనొచ్చు తర్వాత ఏమనొచ్చు అంటే ఇక్కడ పర్మియబిలిటీ ఆఫ్ వ్యాక్యూమ్ నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద వాక్యూమ్ ఓకేనా సో ఇవి జనరల్ గా ఓకేనా ఈ కాన్స్టెంట్స్ కూడా ఏంటంటే డైమెన్షన్ ఫామ్ లో ఉంటది అంట అన్నాడు ఓకేనా సో నెక్స్ట్ వన్ చూడండి డైమెన్షనల్ వేరియబుల్స్ డైమెన్షనల్ వేరియబుల్స్ అంటాడు సో డైమెన్షన్ డైమెన్షనల్ వేరియబుల్స్ అంటే ఇప్పుడు వెలాసిటీ ఉంది వెలాసిటీ అనేది ఏంటంటే డైమెన్షనల్ వేరియబుల్ అనొచ్చు ఎందుకు వెలాసిటీ అంటే ఏంటి డిస్ప్లేస్మెంట్ బై టైం కదా వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం కాబట్టి ఇక్కడ ఏంటంటే డైమెన్షనల్ వేరియబుల్ అని చెప్పేసి చెప్పవచ్చు ఓకేనా తర్వాత సో నెక్స్ట్ అండి ఏరియా ఉంది అనుకోండి ఏరియా కూడా డైమెన్షనల్ వేరియబుల్ అనొచ్చు డెన్సిటీ కూడా డైమెన్షనల్ వేరియబుల్ ఫోర్స్ కూడా పవర్ అండ్ ఎనర్జీ ఎట్సెట్రా ఓకేనా సో వీటన్నింటిని మనం ఏమంటాం అంటే జనరల్గా డైమెన్షనల్ వేరియబుల్ అని చెప్పేసి చెప్తా ఉంటాం ఓకేనా లేదంటే దీన్ని మనము డిరైడ్ క్వాంటిటీస్ అనవచ్చు కదా డిరైడ్ క్వాంటిటీస్ కూడా అనవచ్చు సో ఇక్కడ వెలాసిటీ అనేది డిరైవ్డ్ క్వాంటిటీ ఎందుకు డిస్ప్లేస్మెంట్ అనే టైం నుండి డిరైవ్ చేస్తాం కాబట్టి తర్వాత ఏరియా అనేది ఏంటి డిరైడ్ క్వాంటిటీ ఎక్కడ నుండి డిరైవ్ చేస్తాం లెంత్ ఏంటో బ్రెత్ నుండి జనరల్ ఏరియా డిరైవ్ చేస్తాం కాబట్టి వీటిని మనం ఏమంటామంటే అంటే డిరైడ్ క్వాంటిటీస్ అని చెప్పేసి కూడా అనొచ్చు ఓకేనా సో లేదా డైమెన్షనల్ వేరియబుల్స్ అని చెప్పేసి అనవచ్చు సో నెక్స్ట్ వన్ చూడండి డైమెన్షన్ లెస్ కాన్స్టెంట్స్ అండి చూడండి ఇది ఇంపార్టెంట్ ఓకే డైమెన్షనల్ వేరియబుల్స్ నెక్స్ట్ డైమెన్షన్ లెస్ డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ కూడా కొన్ని ఉంటాయి అంటే డైమెన్షన్స్ ఉండవు అంటే యూనిట్స్ ఉండవు సో ఇప్పుడు స్ట్రెయిన్ తీసుకున్నాం అనుకోండి స్ట్రెయిన్ స్ట్రెయిన్ అనేది డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అంటే డైమెన్షన్ అనేది ఉండదు నో డైమెన్షన్స్ అనొచ్చు ఓకేనా స్ట్రెయిన్ కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు అండి సో అయిందా డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్ అంటే కాన్స్టెంట్ ఇచ్చాడు ఫస్ట్ కాన్స్టెంట్ చూద్దాం కాన్స్టెంట్స్ అంటే ఇప్పుడు నంబర్ ఉందండి సో నంబర్ అనేది డైమెన్షన్ ఫామ్ లో ఉంటుందా లెస్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ టూ ఉందా అనుకోండి సో టూ అనేది సో ఇదేంటి డైమెన్షన్స్ ఏమైనా ఉంటాయా టూ కి నో డైమెన్షన్స్ ఓకేనా టూ కానీ నెక్స్ట్ టెన్ కానీ లేదంటే హండ్రెడ్ కానీ ఇలా వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి అంటే నంబర్స్ నంబర్స్ తీసుకుంటే ఏంటంటే దానికి డైమెన్షన్స్ అనేది ఉండదు కాబట్టి ఆ నంబర్స్ అనేది డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ అని చెప్పి చెప్తాం ఏమంటే వాటిని డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ ఓకేనా తర్వాత నెక్స్ట్ చూడండి యాంగిల్ యాంగిల్ తీసుకున్నా కానీ ఏంటి డైమెన్షన్ లెస్ అని చెప్పి తీసుకోవచ్చు తర్వాత పై అనేది ఏంటి పై వాల్యూ అనేది కాన్స్టెంట్ కదా ఎంత ట్వంటీ టూ బై సెవెన్ అనొచ్చు సో లేదా దీని త్రీ పాయింట్ వన్ ఫోర్ అనొచ్చు ఏమనొచ్చు త్రీ పాయింట్ వన్ ఫోర్ సో లేదా ట్వంటీ టూ బై సెవెన్ ఓకేనా పై అనేది కాన్స్టెంట్ కాబట్టి దాని కూడా ఏంటి డైమెన్షన్ ఉండదు కాబట్టి డైమెన్షన్ కా కాన్స్టెంట్స్ అని చెప్పేసి చెప్పవచ్చు ఓకేనా తర్వాత నెక్స్ట్ అండి లెస్ వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ అంటే ఏంటి జనరల్ గా క్వాంటిటీస్ అండి ఓకేనా వేరియబుల్స్ అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటి క్వాంటిటీస్ ఇక్కడ కూడా వేరియబుల్స్ వచ్చాయి కదా డైమెన్షనల్ వేరియబుల్స్ అన్నాం వేరియబుల్స్ అంటే క్వాంటిటీ కదా వెలాసిటీ ఏరియా డెన్సిటీ ఫోర్స్ పవర్ ఎనర్జీ ఎట్సెట్రా ఓకే సో వీటి మనం ఏమంటాం అంటే జనరల్ క్వాంటిటీస్ కదా ఇక్కడ కూడా చూడండి డైమెన్షన్ లెస్ వేరియబుల్స్ అన్నాడు అంటే డైమెన్షన్ లేకుండా కూడా కొన్ని క్వాంటిటీస్ ఉన్నాయి అవేంటో చూద్దాం చూడండి స్ట్రెయిన్ ఉందండి స్ట్రెయిన్ అనేది ఏంటంటే డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అంటాం ఏమంటుంది డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అంటే ఇది ఒక ప్రాపర్టీ అన్నట్టు డసెంట్ హైవ్ యూనిట్ అండి అంటే ఇది ఒక ప్రాపర్టీ అన్నట్టు ఓన్లీ ప్రాపర్టీ మాత్రమే దానికి యూనిట్స్ అనేది ఉండదు ఓకే కాబట్టి ఇక్కడ స్ట్రెయిన్ అనేది ఏంటంటే డైమెన్షన్లెస్ వేరియబుల్స్ అని చెప్పేసి తీసుకోవచ్చు సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఎలా ఇస్తాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ యూనిట్స్ అని చెప్పేసి అంటాడు అంటే ఈ కింద ఇచ్చిన వాటిలో ఏ వేటికి ఓకే కింద ఇచ్చిన వాటిలో వేటికి యూనిట్స్ అనేది ఉండదు అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తాడు ఓకే ఆ టైంలో మనము ఈ క్వాంటిటీస్ అనేది గుర్తు పెట్టుకోవాలి ఓకే సో స్ట్రెయిన్ కి యూనిట్స్ ఉండవు తర్వాత నెక్స్ట్ చూడండి పాయిజన్స్ రేషియో నో యూనిట్స్ కోవిప్షెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ నో యూనిట్స్ నెక్స్ట్ వన్ ఇస్ రిలేటివ్ డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ అనొచ్చు దానికి కూడా నో యూనిట్స్ నెక్స్ట్ వన్ రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఉంటుంది మన రిఫ్రాక్ట్ ఇండెక్స్ కూడా డిస్కస్ చేసిన సో ఫర్ దిస్ రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఆల్సో నో యూనిట్స్ నెక్స్ట్ వన్ రిలేటివ్ పర్మిటివిటీ రిలేటివ్ పర్మిటివిటీ ఉంటుంది అంటే పర్మిటివిటీ ఇన్ ద ఫ్రీ స్పేస్ అండ్ పర్మిటివిటీ ఇన్ ద మీడియం ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ మనం ఏమంటాం అంటే జనరల్గా రిలేటివ్ పర్మిటివిటీ అంటాం ఏమంటుందని రిలేటివ్ పర్మిటివిటీ అంటే ద రిలేషన్ బిట్వీన్ పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్ అండ్ పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం ఆ రిలేషన్ మనం ఏమంటాం అంటే జనరల్ గా రిలేటివ్ పర్మిటివిటీ అని చెప్పేసి చెప్తాం ఓకేనా కాబట్టి ఇక్కడ రిలేటివ్ పర్మిటివిటీ కూడా యూనిట్స్ ఉండవు సో ఇప్పుడు యూనిట్స్ ఉండవు అంటే ఇండైరెక్ట్ డైమెన్షన్స్ కూడా ఉండవు ఓకేనా నెక్స్ట్ అంటే డైమెన్షనల్ ఫార్ములా కూడా ఉండదు తర్వాత ఈ రిలేటివ్ పర్మియబిలిటీ ఓకే రిలేటివ్ పర్మియబిలిటీ కూడా నో యూనిట్స్ నెక్స్ట్ వన్ ఈస్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఎక్సెట్రా అంటే డైమెన్షన్ లేన్ క్వాంటిటీస్ కూడా కొన్ని ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో దీస్ ఆర్ ద క్వాంటిటీస్ ఓకేనా అంటే వీటికి డైమెన్షన్స్ అంటే యూనిట్స్ ఉండవు సో యూనిట్స్ ఉండవు కాబట్టి దాని ఆటోమేటిక్ ఏంటి ఇక్కడ డైమెన్షన్ ఫార్ములా కూడా ఉండదు ఓకే నెక్స్ట్ ప్లేన్ యాంగిల్ కమ్ సాలిడ్ యాంగిల్ ఆర్ ద క్వాంటిటీస్ విచ్ హ్యావ్ నో డైమెన్షన్స్ బట్ హ్యావ్ యూనిట్స్ నో క్వాంటిటీ హ్యాస్ డైమెన్షనల్ ఫార్ములా విచ్ ఈస్ యూనిట్ లెస్ చూడండి దిస్ పాయింట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఈ పాయింట్ చూడండి ఒకసారి ఏమంటారు ప్లెయిన్ యాంగిల్ కానీ సాలిడ్ యాంగిల్ కనుక తీసుకుంటే ఇందాక చూసాం ఏంటి సప్లిమెంటరీ క్వాంటిటీస్లో చూసాం అంటే సప్లిమెంటరీ క్వాంటిటీస్లో ప్లేన్ యాంగిల్ తర్వాత ఏంటి సాలిడ్ యాంగిల్ అనేది సో టూ క్వాంటిటీస్ ఉంటాయని చెప్పేసి డిస్కస్ చేసాం ఆ టూ క్వాంటిటీస్ని మనము సప్లిమెంటరీ క్వాంటిటీస్ అని చెప్పేసి తీసుకున్నాం కదా ఆ సప్లిమెంటరీ క్వాంటిటీస్కి సో ఏమేమి ఉంటాయి చూద్దాం ఇక్కడ ప్లేన్ యాంగిల్ తర్వాత సాలిడ్ యాంగిల్ ఆర్ ద క్వాంటిటీస్ విచ్ హావ్ నో డైమెన్షన్స్ అంటే ఈ క్వాంటిటీస్కి డైమెన్షన్స్ అనేది ఉండదు నో డైమెన్షన్స్ బట్ ఓకే బట్ హ్యావ్ యూనిట్స్ అంటే డైమెన్షన్స్ ఉండవు కానీ యూనిట్స్ అనేది ఉంటుంది అంటే డైమెన్షన్స్ ఉండవు కానీ యూనిట్స్ ఉంటది అంటే ఇలాంటి క్వాంటిటీస్ ఉంటాయి కాబట్టి వాటిని మనము సప్లిమెంటరీ క్వాంటిటీస్ అని చెప్పేసి అన్నాం ఏమంటాం అండి సప్లిమెంటరీ క్వాంటిటీస్ అవి రెండే ఉంటాయి ఏంటది ప్లేన్ యాంగిల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వర్ ద సాలిడ్ యాంగిల్ ఓకేనా సో నెక్స్ట్ వన్ చూడండి నో క్వాంటిటీ హ్యాస్ డైమెన్షనల్ ఫార్ములా నో క్వాంటిటీ హ్యాస్ డైమెన్షనల్ ఫార్ములా విచ్ ఈస్ యూనిట్ లెస్ అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే యూనిట్ కనుక లేకపోతే అండి అంటే యూనిట్ కనుక లేకపోతే ఆటోమేటిక్గా ఏంటంటే డైమెన్షనల్ ఫార్ములా కూడా ఉండదు ఓకేనా అంటే యూనిట్ కనుక లేకపోతే సో ఆటోమేటిక్గా డైమెన్షనల్ ఫార్ములా అనేది ఉండదు ఓకే సో ఇది జనరల్గా ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ వన్ చూడండి యూజెస్ ఆఫ్ డైమెన్షన్ ఫార్ములా మరి డైమెన్షన్ ఫార్ములా రాయడం వల్ల యూజ్ ఏంటి ఓకేనా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డైమెన్షన్ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తాం వీటిని ఓకే చూడండి ఇక్కడ డైమెన్షనల్ అనాలసిస్ ఓకే డైమెన్షన్ అనాలసిస్ అనొచ్చు లేదంటే యూజెస్ ఆఫ్ డైమెన్షనల్ ఫార్ములా అనొచ్చు చూడండి ఫస్ట్ పాయింట్ ఓకే టు డిరైవ్ ద ఈక్వేషన్ కనెక్టింగ్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ యాజ్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే డైమెన్షనల్ ఫార్ములా గనక ఉంటే ఓకేనా సో డైమెన్షనల్ ఫార్ములా గనక ఉంటే దాని నుండి మనం ఏం చేయొచ్చు అంటే మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ రాయొచ్చు ఏం రాయొచ్చు మ్యాథమెటికల్ సో మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అనేది రాయొచ్చు ఓకేనా అంటే ఏమంటుండే డైమెన్షన్ ఫార్ములా కనుక మనకు తెలిస్తే డైరెక్ట్ ఫార్ములా రాయొచ్చు అని చెప్పేసి అంటా ఉన్నాను అంటే ఫార్ములా అంటే జనరల్గా ఏంటి రిప్రజెంటేషన్ ఇప్పుడు వర్క్ డన్ ఉంది లేదంటే డెన్సిటీ ఉంది లేదంటే మాస్ ఉంది సో వీటిని ఫార్ములాస్ ఉంటాయి కదా వాటికి ఆ డిరైడ్ క్వాంటిటీస్కి ఫార్ములాస్ ఉంటాయి ఆ ఫార్ములాస్ మనము డైమెన్షన్ ఫార్ములాని బట్టి మనం తీసుకోవచ్చు అంటున్నాడు అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చూడండి టు వెరిఫై ద కరెక్ట్నెస్ ఆర్ టు చెక్ ద అక్యురేసీ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ అంటే డైమెన్షన్ ఫార్ములా యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ఓకేనా ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఆ ఈక్వేషన్ కరెక్టా రాంగా అని చెప్పేసి డైమెన్షన్ ఫార్మ్లో యూజ్ చేసి మనము కనుక్కోవచ్చు ఓకేనా అంటే ఇప్పుడు ఆ క్వాంటిటీ కనుక మనం డైమెన్షన్ ఫార్మ్లో రాసినాం అనుకోండి సో ఆ క్వాంటిటీ అనేది ఆ ఇచ్చిన ఈక్వేషన్ అనేది కరెక్టా రాంగ్ అని చెప్పేసి కూడా అనాలసిజ్ చేయొచ్చు ఓకేనా సో అది వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది డైమెన్షనల్ ఫార్ములా సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి టు కన్వర్ట్ యూనిట్స్ ఫ్రమ్ వన్ సిస్టమ్ ఇన్ టు అనదర్ సిస్టమ్ అండి అంటే డైమెన్షనల్ ఫార్ములా యూజ్ చేసి డైమెన్షన్ ఫార్ములా యూజ్ చేసి ఏంటంటే వన్ సిస్టమ్ అంటుండు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిజిఎస్ సిస్టమ్ ఉంది ఈ సీజేఏ సిస్టమ్ని మనము ఎస్ఐ సిస్టమ్లోకి కన్వర్ట్ చేయొచ్చు మళ్ళీ ఎస్ఐ సిస్టమ్ నుండి సో ఏంటి ఎఫ్పిఎస్ సిస్టమ్ కానీ సో నెక్స్ట్ ఎఫ్పిఎస్ సిస్టమ్ నుండి మళ్ళీ సీజీఏ సిస్టమ్ కానీ సీజీఎస్ నుండి మళ్ళీ ఎస్ఐ సిస్టమ్ కానీ ఇలా కన్వర్ట్ చేయొచ్చు ఓకేనా అంటే డైమెన్షన్ ఫార్ముల వల్ల ఏంటంటే ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టంలోకి కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటా ఉన్నాడు ఓకేనా సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ పాయింట్ చూడండి టు ఫైండ్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ ఎ ఫిజికల్ కాన్స్టెంట్స్ ఆర్ వేరియబుల్స్ ఇన్ అండ్ ఈక్వేషన్ ఓకేనా ఏమంటుండో టు ఫైండ్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ కాన్స్టెంట్స్ అంటుండు అంటే ఫిజికల్ కాన్స్టెంట్స్ కూడా మనము యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు ఇఫ్ యు నో ద డైమెన్షనల్ ఫార్ములా ఓకే అంటే డైమెన్షన్ ఫార్ములా ఉంటే జనరల్ కాన్స్టెంట్స్ కూడా మనం ఏంటంటే సో దానికి ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటాం ఓకేనా నెక్స్ట్ సీ ద నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి దీంట్లో నుండి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందండి ఓకేనా అంటే చాలా ఎగ్జామ్స్లో ఎన్టీపీసీ ప్రీవియస్ టూ థౌజండ్ సిక్స్టీన్ సో టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగిన ఎగ్జామ్లో కంపల్సరీ అంటే ఒక బిట్ అనేది దీని నుండి వస్తూ ఉంది అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుండి లేదా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుండి ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ అడుగుతా ఉన్నారు ఓకే కాబట్టి అందులో మేజర్గా అంటే ఎక్కువ వీటి నుండి అడుగుతా ఉన్నాడు ఓకేనా ఈ మీటర్స్ నుండి ఎక్కువగా అడుగుతా ఉన్నాడు ఓకేనా చూద్దాం ఓకే కొన్ని మీటర్స్ ఇచ్చాము ఓకేనా సో ఏంటి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనొచ్చు దీన్ని లేదంటే కొన్ని మీటర్స్ అని చెప్పేసి చూడొచ్చు ఓకే సమ్ మీటర్స్ సో ఇప్పుడు మనకు తెలుసు ఏంటి ఆల్టిమీటర్ ఓకే ఆల్టీమీటర్ అనేది దేన్ని యూజ్ చేయడానికి అంటే దేన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం ఆల్టీమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ సో దేనికి యూజ్ చేస్తామంటే చూడండి ఆల్టిట్యూడ్స్ ని మెజర్ చేయడానికి ఆల్టిట్యూడ్స్ అంటే జనరల్ గా హైట్స్ కదా అంటే హైట్స్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసే మీటర్ని మనం ఏమంటాం అంటే ఆల్టీమీటర్ అని చెప్పేసి అంటాం ఏమంటాం దాన్ని ఆల్టీమీటర్ సో నెక్స్ట్ వన్ చూడండి అమ్మీటర్ అండి ఓకే అమ్మీటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం ఆ మీటర్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద కరెంట్ అండి ఓకే అంటే కరెంట్ని మెజర్ వేయడానికి యూజ్ చేసే మీటర్ ఏంటంటే ఆ మీటర్ ఓకే అంటే ఆ మీటర్ని యూజ్ చేసి జనరల్గా కరెంట్ని మెజర్ చేస్తాం ఓకేనా తర్వాత నెక్స్ట్ చూడండి బారోమీటర్ బారోమీటర్ అంటే ఏంటి సో టు మెజర్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఓకేనా అట్మాస్పిరిక్ ప్రెజర్ని మేజర్ వేయడానికి యూజ్ చేసే మీటర్ ఏంటంటే సో బారోమీటర్ ఓకేనా ఆ బారోమీటర్ని యూజ్ చేసి అట్మాస్పిరిక్ ప్రెజర్ని మెజర్ చేస్తాం అట్మాస్పిరిక్ ప్రెజర్ని బట్టే జనరల్ గా సైక్లోన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తాం అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని బట్టి సైక్లోన్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తాం అలా ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే మీటర్ని మనం బారోమీటర్ అని చెప్పేసి అంటాం ఏమంటుంది బారోమీటర్ సో నెక్స్ట్ వన్ చూడండి అనిమోమీటర్ ఓకేనా సో నెక్స్ట్ మీటర్ ఏంటి చూడండి అనిమోమీటర్ ఈ అనిమోమీటర్ టు మెజర్ ద వెలాసిటీ ఆఫ్ ది విండ్ అండ్ డైరెక్షన్స్ అంటే ఇప్పుడు గాలి వేగం ఓకేనా గాలి వేగాన్ని కనుక్కోవడానికి ఓకే అంటే సౌండ్ వెలాసిటీని లేదా సౌండ్ డైరెక్షన్ ని కనుక్కోవడానికి యూజ్ చేసే మీటర్ ఏంటంటే అనిమోమీటర్ ఓకేనా అంటే అనిమోమీటర్ యూజ్ చేసి విండ్ అనేది ఎంత స్పీడ్గా సో వస్తుందని చెప్పేసి ఐడెంటిఫై చేయొచ్చు అందుకనే జనరల్ గా సైక్లోన్స్ వచ్చే సిచ్యువేషన్స్ లో చెప్తా ఉంటారు ఓకేనా అంటే గాల్లో అనేది అంటే జనరల్ ఎయిర్ అనేది సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ లేదా లేదంటే వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ లేదా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో గాలి అనేది వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తా ఉంటారు మరి ఆ గాలి స్పీడ్ కూడా కనుక్కోవడానికి యూజ్ చేసే మీటర్ ఏంటంటే దట్ ఈస్ అనిమో మీటర్ ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చేయండి ఫ్యాథోమీటర్ ఓకేనా ఫ్యాథోమీటర్ దేనికి సో యూజ్ చేస్తాం ఓకే చూడండి ఇక్కడ టు మేజర్ ద డెప్త్ ఆఫ్ ఓషన్స్ అండి అంటే ఓషన్ డెప్త్ కనుక మనం కనుక్కోవాలనుకుంటే ఓకేనా సో ఓషన్ అనేది చాలా డెప్త్ గా ఉంటుంది మనం లోపలికి వెళ్ళి కనుకోవడానికి రాదు కాబట్టి వీఆర్ యూజింగ్ వన్ మీటర్ ఓకే దట్ ఈస్ కాలిడ్ యాజ్ ఏ మీటర్ ఓకేనా ఫ్యాథోమీటర్ని యూజ్ చేసి మనము డెప్త్ ఆఫ్ ద ఓషన్స్ లేదా డెప్త్ ఆఫ్ ది సీస్ విల్ ఫైన్ ఓకేనా అంటే ఆ డెప్త్ అనేది అన్ని ఎంత హైట్ లో ఎంత డెప్త్ గా ఉందని చెప్పేసి మనము ఫ్యాథోమీటర్ని యూజ్ చేసి కనుక్కుంటాం ఓకే సో నెక్స్ట్ వన్ చూడండి మీటర్ ఓకేనా మీటర్ అండ్ ఆ మీటర్ అండి ఈ గ్యాల్వానోమీటర్ ఆ మీటర్ ఇవి రెండు మీటర్స్ అనేది కరెంటును మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం చూడండి ఇక్కడ గ్యాల్వానో మీటర్ టూ మెజర్ ద ఎలక్ట్రిక్ కరెంట్ అండి ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ అయ్యడానికి సో నెక్స్ట్ ఫోన్ ఇక్కడ ఏమన్నాడు టూ మెజర్ ద కరెంటు కరెంట్ అన్నా ఎలక్ట్రిక్ కరెంట్ అన్న రెండు సేమే కదా అంటే గ్యాల్వనో మీటర్ కానీ తర్వాత నెక్స్ట్ అమ్మీటర్ కానీ రెండు కరెంట్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం ఓకేనా కరెంట్స్ మెజర్ అయ్యడానికి యూజ్ చేస్తాం మరి డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ ఏంటంటే సో ఇప్పుడు అమ్మీటర్ తీసుకున్నాం అనుకోండి అమ్మీటర్ సో అమ్మీటర్ తీసుకుంటే ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద లార్జ్ కరెంట్స్ అండి ఓకేనా లార్జ్ కరెంట్స్ ని మెజర్ చేయడానికి జనరల్ గా అమ్మీటర్ అనేది యూజ్ చేస్తాం ఓకేనా సో లార్జ్ కరెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెగా ఆంపియర్స్ కరెంట్ ఓకేనా సో నెక్స్ట్ వన్ ఇస్ గిగా ఆంపియర్స్ కరెంట్స్ నెక్స్ట్ వన్ కిలో ఆంప్స్ కరెంట్స్ మెగా నెక్స్ట్ గిగా కిలో ఆమ్స్ కరెంట్స్ ఈ లార్జ్ కరెంట్స్ మెజర్ చేయడానికి యూజ్ చేసేది ఏంటంటే అమ్మీటర్ అంటే ఇక్కడ అమ్మీటర్ అనేది కూడా కరెంట్ మెజర్ వేయడానికి కానీ ఎక్కువ కరెంట్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అంటే మెగా ఎంపియస్ గిగా ఎంపియస్ కిలో ఎంపియస్ కరెంట్ ని మెజర్ వేయడానికి యూజ్ చేసే మీటర్ ని మనం ఏమంటామంటే అమ్మీటర్ అంటాం మరి ఇక్కడ గ్యాల్వోన మీటర్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్స్ ఓకేనా స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్స్ ఆ స్మాల్ కరెంట్స్ ఓకేనా స్మాల్ కరెంట్స్ ని మెజర్ వేయడానికి జనరల్ గా గ్యాల్వోన మీటర్ అని యూజ్ చేస్తాం మరి స్మాల్ కరెంట్స్ అంటే ఎలా తీసుకుంటాం అంటే జనరల్ గా మైక్రో యాప్స్ కానీ నెక్స్ట్ మిల్లీ యామ్స్ కానీ ఓకేనా నెక్స్ట్ నానో యామ్స్ కానీ సో వీటిని మెజర్ చేయడానికి యూజ్ చేసేది ఏంటంటే మీటర్ ఓకేనా అంటే వెరీ స్మాల్ కరెంట్స్ అని చెప్పి చెప్పొచ్చు ఓకేనా ఆ మీటర్ అంటే లార్జ్ కరెంట్స్ మెజర్ వేయడానికి నెక్స్ట్ గాల్వనోమీటర్ అంటే స్మాల్ కరెంట్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం ఓకేనా సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూడండి హైడ్రోమీటర్ హైడ్రోమీటర్ ఈస్ యూజ్డ్ ఫర్ టు మెజర్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్ అంటే లిక్విడ్ డెన్సిటీ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్స్ అంటే లిక్విడ్స్ మధ్య ఉండే డెన్సిటీని మెజర్ చేయడానికి సో యూజ్ చేసే దాన్ని ఏంటంటే హైడ్రోమీటర్ అంట ఓకేనా సో హైడ్రో అంటే గుర్తుపెట్టుకోండి హైడ్రో అంటే వాటర్ కనుక తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ టేక్ ద హెచ్ టూ హెచ్ టువో ఇస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ వాటర్ కదా సో వాటర్ యొక్క డెన్సిటీని అంటే లిక్విడ్స్ యొక్క డెన్సిటీని మనము కనుక్కోవడానికి యూజ్ చేసే మీటర్ని ఏమంటాం అంటే హైడ్రోమీటర్ అనం కదా హైడ్రో అంటే ఇందులో హైడ్రోజన్ ఉంటుంది కదా వాటర్లో హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి సో వాటర్ యొక్క రిలేటివ్ డెన్సిటీ లేదా లిక్విడ్స్ యొక్క రిలేటివ్ డెన్సిటీని మెజర్ చేయడానికి యూజ్ చేసే మీటర్ని హైడ్రోమీటర్ అని చెప్పేసి అంటాం ఏమంటుందని హైడ్రోమీటర్ ఓకే సో నెక్స్ట్ వన్ చూడండి హైడ్రోమీటర్ ఉంటుంది నెక్స్ట్ వన్ ద సో హైగ్రో అండి ఓకే సో నాట్ దిస్ ఈస్ హైడ్రో ఇది ఐగ్రో ఓకే జీ ఇది ఓకే హైగ్రో సో దిస్ ఇస్ బాట్ హైడ్రో అండ్ దిస్ ఇస్ బాట్ ద హైగ్రోమీటర్ హైగ్రో ఓకే నేను రాస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటో ఫస్ట్ వన్ వచ్చేసి హైడ్రో ఓకేనా హైడ్రోమీటర్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే హైగ్రో జీఆర్ ఓ ఇదేమో హైడ్రో అండ్ ఇదేమో హైగ్రో ఓకేనా హైడ్రో అంటేనేమో రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్స్ ఓకేనా నెక్స్ట్ హైగ్రోమీటర్ అంటే ఏంటి చూద్దాం చూడండి ఇక్కడ హైగ్రోమీటర్ అంటే టు మెజర్ ద లెవెల్ ఆఫ్ హ్యూమిడిటీ అండి లెవెల్ ఆఫ్ హ్యూమిడిటీ సో హ్యూమిడిటీ అంటే ఏమని చెప్పాం హ్యూమిడిటీ అంటే ఏంటంటే ద వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఓకేనా అంటే అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ అనేది ఎంత ఉందో కనుక్కోవడానికి యూజ్ చేసే మీటర్ని ఐగ్రో మీటర్ అంటాం ఐగ్రో అంటే ఏంటి హ్యూమిడిటీని మెజర్ చేయడానికి హైడ్రో అంటే ఏంటంటే రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్స్ అని చెప్పేసి తీసుకుంటాం ఓకేనా అంటే జనరల్గా హ్యూమిడిటీ అనేది చెప్తూ ఉంటాం కదా అంటే ఎయిడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉంటాం అంటే అట్మాస్ఫియర్లో వాటర్ మాలిక్యూల్స్ ఎంత ఉన్నాయో సో దేన్ని యూజ్ చేసి అంటే ఐగ్రోమీటర్ ఓకే ఐగ్రో సో ఐగ్రో ఇస్ ఫర్ హ్యూమిడిటీ అండ్ హైడ్రో ఫర్ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్స్ ఓకేనా తర్వాత నెక్స్ట్ చూడండి ఇది ఐగ్రోమీటర్ నెక్స్ట్ మానోమీటర్ ఓకే మ్యానోమీటర్ ఈస్ టు మేజర్ ద ప్రెషర్ ఆఫ్ గ్యాసెస్ ఓకేనా గ్యాసెస్ ప్రెషర్ ఉంటుంది కదా సో ప్రెషర్ ఆఫ్ గ్యాసెస్ గ్యాసెస్లో ఉండే ప్రెజర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే మీటర్ని మ్యా మానోమీటర్ అని చెప్పేసి చెప్తా ఉంటాం ఏమంటుందని మ్యానోమీటర్ నెక్స్ట్ వన్ చూడండి మైక్రోస్కోప్ మైక్రోస్కోప్ టు మెజర్ ద మాగ్నిఫైడ్ వ్యూ ఆఫ్ స్మాల్ ఆబ్జెక్ట్స్ మ్యాగ్నిఫైడ్ వ్యూ ఆఫ్ స్మాల్ ఆబ్జెక్ట్స్ అంటాం కదా మైక్రోస్కోప్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో స్మాల్ ఆబ్జెక్ట్స్ని చూడడానికి మనం యూజ్ చేసే మీటర్ని మైక్రోస్కోప్ అని చెప్పేసి అంటాం ఓకేనా తర్వాత నెక్స్ట్ చూడండి సిగ్మోమీటర్ ఓకేనా లేదంటే సిగ్మో మ్యానోమీటర్ అంటాం దీన్ని సిగ్మో మ్యానోమీటర్ లేదా సిగ్మో మీటర్ సో ఈ మీటర్ ఎందుకు యూజ్ చేస్తుంది అంటే ఇట్ టు మెజర్ ద బ్లడ్ ప్రెజర్ ఓకేనా సో బ్లడ్ ప్రెజర్ అంటే జనరల్ గా బీపీ అంటాం కదా బీపీ బ్లడ్ ప్రెజర్ ఓకేనా సో బీపీని కొలిచే ఆ మీటర్ ఏంటంటే జనరల్ గా సో సిగ్మో మ్యానోమీటర్ అంటాం అంటే సిగ్మో మ్యానోమీటర్ జనరల్ గా ఏంటి బ్లడ్ ప్రెజర్ ని దట్ ఈస్ బీపీని కొలవడానికి జనరల్ గా యూజ్ చేస్తాం ఓకేనా తర్వాత నెక్స్ట్ చూడండి స్టెథోస్కోప్ మనకి తెలుసు కదా అనేది సో టు మేజర్ దట్ ఈస్ హెల్త్ అండ్ లంగ్స్ సౌండ్ దట్ ఈస్ వాట్ నాట్ హెల్త్ అండి దిస్ ఈస్ వాట్ హార్ట్ ఓకేనా హార్ట్ అంటే హార్ట్ అండ్ లంగ్స్ సౌండ్ హార్ట్ బీట్ అంటాం కదా హార్ట్ బీట్ ని జనరల్గా ఎలా మెజర్ చేస్తామంటే బై యూజింగ్ దట్ స్టెతస్కోప్ ఓకే డాక్టర్స్ యూజ్ చేస్తారు కదా సో హార్ట్ బీట్ ని నెక్స్ట్ వన్ ఏంటంటే లంగ్స్ సౌండ్ ఓకేనా సో లంగ్స్ సౌండ్ తర్వాత హార్ట్ బీట్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసే మీటర్ని జనరల్గా స్టెతస్కోప్ అని చెప్పేసి అంటా ఉంటాం ఓకేనా తర్వాత చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ ట్యాకో మీటర్ ఓకేనా ట్యాకో మీటర్ అనే జనరల్గా స్పీడ్ని ఓకే ఏం స్పీడ్ అండి టు మెజర్ ద రొటేషనల్ స్పీడ్ ఆఫ్ షాప్ట్ అండి అంటే రొటేషనల్ స్పీడ్ ఆఫ్ షాప్ట్ షాఫ్ట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే మోటర్స్ లో యూజ్ చేస్తాం మోటార్స్లో లో కానీ జనరేటర్స్ లో కానీ సో రొటేట్ అయ్యే షాప్ట్ ఒకటి ఉంటుంది అంటే రొటేట్ అవుతా ఉంటుంది సో ఆ రొటేట్ అయ్యే దాన్ని బట్టి జనరల్ గా ఏంటంటే వాటర్ అనేది పంప్ అవుతుంది అంటే షాప్ట్ రొటేషన్ బట్టి జనరల్ గా వాటర్ అనేది పంప్ అవుతుంది దాన్ని మనము సో షాఫ్ట్ అని చెప్పేసి అంటాం ఆ షాప్ట్ యొక్క స్పీడ్ని కనుకోవడానికి యూజ్ చేసే మీటర్ని ఏమంటున్నాం అంటే మనము ట్యాకోమీటర్ అంటాం ఏమంటుందని ట్యాకోమీటర్ సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైన్ ద రొటేషనల్ స్పీడ్ ఆఫ్ ది షాఫ్ట్ రొటేషనల్ అని ఎందుకు అంటాం అంటే అది రొటేట్ అవుతుంది కదా అంటే సర్క్యులర్ మేనర్ లో రొటేట్ అవుతుంది కాబట్టి సో రొటేషనల్ స్పీడ్ ఆఫ్ ది షాఫ్ట్ అని చెప్పేసి అంటా ఉంటాం ఓకే నెక్స్ట్ వన్ ఫైనల్ వన్ దిస్ ఈస్ బోలోమీటర్ ఓకేనా చాలా లో ఇది కూడా అడిగారు బోలోమీటర్ అంటే ఏంటి టు మెజర్ ద థర్మల్ రేడియేషన్ అండి ఓకేనా అంటే థర్మల్ రేడియేషన్ మెజర్ ఇయడానికి యూజ్ చేసేది ఏంటంటే సో బోలో మీటర్ ఓకేనా సో బోలోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద థర్మల్ రేడియేషన్ ఓకేనా థర్మల్ రేడియేషన్ని మెజర్ ఇయడానికి యూజ్ చేసే మీటర్ ఏంటంటే బోలో మీటర్ ఓకే సో దీస్ ఆర్ సమ్ మీటర్స్ అండి ఓకే దీస్ ఆర్ సమ్ మీటర్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దీని నుండి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఓకే సో జస్ట్ అబ్జర్వ్ దిస్ మీటర్స్ ఓకే సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఫ్రమ్ ది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please subscribe five mantra career point like the video and share the video thank you to all